ఊర్లో పంటలు లేక వెళ్తారా ఎందుకు గల్ఫ్ వెళ్తుంటారు చెప్పు పంటలు లేకనే సార్ పంటలు లేక పంటలు పెడితే పెట్టుబడులు పెట్టి అప్పులు చేసి పెడితే అవి చేతికి అందక అన్నం ఎత్తుకొని పోతే లేడు అక్కడ మా బోర్ దగ్గర వంక వంకుంది ఆ వంకలే అక్కడ వెళ్ళినాడు ఏదో తాగేసినాడు వచ్చేసి ఇలా మందు తాగేసినా నేను గుండెలు మందు అన్నాడు రెండు సంవత్సరాల్లో నీ మనవడు అడగలేదు అమ్మ కావాలని కావాలంటాడు సార్ అమ్మ ఎప్పుడొస్తుంది ఎప్పుడొస్తుంది అమ్మ ఏది అక్కడ బాగుంది అక్కడ పని లేదంటే అక్కడ ఇబ్బంది పెట్టేవారా ఇబ్బంది పెట్టినారు సార్ ఒక సంవత్సరం అంతా ఇబ్బంది పెట్టినారు అన్నం లేక అదేదో రొట్టె తిని ఉప్పోటు తింటే ఉప్పోటు లేక ఆ పనులు చేపించారు ఏం బొగులు కూతురు రెండు సంవత్సరాలు గల్ఫ్లో వెళ్ళి వచ్చిన తర్వాత మీ కుటుంబం చక్కగా అయిందా లేదంటే ఇంకా కష్టాలు కష్టాల్లోనే ఉన్నాం సార్ మేము కష్టం ఎక్కువ కష్టాలలో ఉన్నాము ఎందుకు మగోడు మాకు ఇంట్లో ఆదరవ లేడు ఎవరున్నారు చేసి పెట్టేకి లేరు నువ్వు పూలకొంట మండలం నుంచి ఇక్కడ పంటలు లేక వెళ్ళావా లేదా నాలుగు డబ్బులు సంపాదించుకుని వెళ్ళావా ఎవరి ద్వారా వెళ్ళావు చెప్పమ్మా నాకు కరువు వానల వల్ల పిల్లకి పెళ్లి చేసి పోయినాము అప్పులు చేసలేక పోయినా వెళ్ళంగానే ఆ దగ్గర జాయిన్ అయ్యావా చెల్లు దాచిపెట్టుకున్నారు వాళ్ళు ఎర్ర చెల్లు పెద్దది కెమెరా చెల్లు అది నీ రూమ్లోనే ఉండదని చెప్పి నాకు దొంగదూరు పెట్టాలి కానీ అంటే మీరు డబ్బులు అడిగినందుకు దొంగతనం కేసు పెట్టారా మళ్ళీ మా వాళ్ళు ఇక్కడే ఏమేమి బాధపడేసి అప్పుకో రెడీస్కు వాళ్ళ ఊరికి వెళ్ళిపోయినాడు ఆ ఊరు అంట నీ డబ్బు ఉండదని నేను ఆదిగంతో వచ్చిల్లా ఎందుకు కొంచెం సంపాదించుకుందాము మా కళ్ళ కరువు వచ్చినదని వచ్చినాము నిన్ను ఇట్లా అమ్మేస్తా మాట్లాడుతుంది ఎందుకు నువ్వు అమ్ముతావు ఎందుకు అమ్ముతావు నన్ను ఎందుకు నువ్వు అమ్మేదే బయట వెళ్ళావు డబ్బులు సంపాదించలేదు సరే కదా దొంగతనం అనే ఒక ముద్ర ఎంచుకున్నావు అంతే ఇక్కడికి వచ్చిన తర్వాత మరి అప్పులు తీరాయా లేవు అప్పులు కొంచెం తీరే సరే నాకు కొంచెం ఉండాలి ఈ లోపల వానలే పంటలే అనంతపురం జిల్లాలో మంచి ఊరు కదిరి దగ్గర ఊర్లో ఉండి వ్యవసాయం చేసుకుంటూ ఉండకుండా అంత దూరం ఎందుకు వెళ్ళాల్సి వచ్చినా నాకు నాకు ఇద్దరు బిడ్డలు ఉన్నారు నా అమ్మగుడు అంత తెలిసినోడు కదా అమాయకుడు మరి దేశం కానీ దేశం వెళ్తున్నప్పుడు ఆయన వద్దని లేదా అనలేదు సార్ నేనే పోతానండి ఆయన ఏడ్చినాడు ఇక్కడ నుంచి గల్ఫ్ వెళ్ళావు కువైట్ వెళ్ళావా కువైట్కి కువైట్లో ఏం పని చేసేది అన్నమాట ఇంట్లో పని చేసేది వాళ్ళకి బో చేసి పెట్టేది ఎట్లా ఇంట్లో పనులు అన్నీ చేసి పెట్టేది అంటే అక్కడ బాణం చూసుకుంటారా ఇప్పుడు ఎవరన్నా పోతానే కానీ చెప్తాను నేను అక్కడ పోతుండే ఉండాలి ఇక్కడ అడగతే నన్ను నాలుగు విండు ఎవరైతే ఇక్కడ బోకులు కొట్టుకొని బతకండి నేను చెప్తాను ఎందుకు ఏమా కర్మ సార్ అక్కడవి అన్ని సట్ల పడి వాళ్ళ తన దెబ్బలు తినుకుంటా మిట్టేది తినుకుంటా వ్యవసాయం లేదు కాబట్టి వెళ్ళామని మీరు చెప్తున్నారు మరి రాజకీయ నాయకుల దగ్గర అధికారుల దగ్గర వెళ్తే వాళ్ళు సహాయం చేస్తారు కదా ఏంటి చేస్తారు సార్ ఉండు అని పక్క మాట్లాడతారని సార్ ఇప్పుడు లేను అని పక్క మాట్లాడరు వెల్కమ్ టు క్రైమ్ విక్టిమ్స్ ఓవైపు ఎండిన పొలాలు మరోవైపు ఉపాధి దొరకని గ్రామాలు బతుకు తెరుగు కోసం గల్ఫ్ వెళ్ళిన బాధితులు అక్కడికి వెళ్ళిన తర్వాత వ్యభిచారం చేయమని ఒత్తిడి చేస్తున్న గల్ఫ్ షేకులు అలాంటి పరిస్థితిలో తిరిగి స్వదేశానికి వస్తున్న వాళ్ళని పరిచయం చేసే ఈ కార్యక్రమంలో ఈ వారం మన గెస్ట్ డిఫరెంట్ స్టోరీ అంది ఓవైపు ఆత్మహత్య చేసుకున్న భర్త మరోవైపు భర్తతో విడాకులు తీసుకొని ఇంటికి వచ్చిన కూతురు భర్త శవం ఇంట్లో ఉంటుండగానే అప్పులలో వేధింపులు ఆ పరిస్థితిలో కూతురు కన్న తల్లి ఒక కాపాడడానికి ఆమె కూడా గల్ఫ్ దేశం వెళ్ళింది వెళ్ళిన తర్వాత అక్కడ ఎలాంటి కష్టాలు పడ్డాది ఆమె అదేవిధంగా ఇక్కడ అప్పులలో ఏ విధంగా వేధించారు ఏమని అనే విషయాల్ని మనం ఈ వారం గెస్ట్లో తెలుసుకుంటాం ఇంతకీ ఆమె పేరు రమణమ్మ అనంతపురం జిల్లా రమణమ్మ గారిని అడిగి భర్త ఎందుకు ఆత్మహత్య చేసుకున్నారు
కూతురు గల్ఫ్ వెళ్ళిన తర్వాత ఎలాంటి కష్టాలు పడ్డారు విషయాన్ని అమ్మని తెలుసుకుందాం. రమణమ్మ నమస్తే అమ్మా. తల్లి మీది ఏ ఊరు, మీ ఆయన పేరు ఏం పేరు, మీ మీ ఆయన పేరు ఏం పేరు, మీ ఊర్లో పంటలు లేక వెళ్తారా, ఎందుకు గల్ఫ్ వెళ్తుంటారో చెప్పమ్మా. పంటలు లేకనే సార్, పంటలు లేక పంటలు పెడితే పెట్టుబడులు పెట్టి అప్పులు చేసి పెడితే అవి చేతికి అందక అట్లా అవి రెండు బోర్లు వేపించినావు సార్. బోర్లు వేపించి తింటే అవి అప్పులు 5-6 లక్షలు అయిపోయినాయి. 5-6 లక్షలు అయిపోయింటే వచ్చి అప్పులు అడుగుతున్నారు సార్ మా ఇంటిని. మా ఇంటిని అడుగుతుంటే నాకు చెప్పినలా ఇల్లడితండ్రు వాళ్ళడితండ్రు అని చెప్పినలా గమ్మునున్నాడు. అట్లే కొన్ని రోజులు ఉన్నాక మళ్ళీ నాడు అన్నాడు నాతో ఇట్లా అప్పులు ఎక్కువ అయిపోయినాయి, అప్పులు అడుగుతున్నారు అన్నాడు. ఏం చేస్తాయిలే, ఎప్పుడో సార్ దేవుడు కన్ను తెరిసి పంటలు వస్తే తీరిపోతాయని చెప్పుకుంటున్నాను. ఏం పంట వేశారమ్మ? మేము అంతా చెనక్కాయి టమాటా అట్లా అట్లా పెడతాం సార్. వానలు లేకపోతే ఆ బోర్లు నీళ్లు రావు. వానలు వస్తే నీళ్ళు వస్తాయి. అట్లే నీళ్ళు రాకన్నా అట్లా నష్టం అయిపోయినాను. మళ్ళీ వచ్చి అట్లా బోర్కల్లా పోయినాడు సార్ మా వాళ్ళు. పోయినాడు నేను అన్నం ఎత్తుకొని పోయినా. అన్నం ఎత్తుకొని పోతే లేడు. అక్కడ మా బోర్ దగ్గర వంక ఉంది. ఆ వంకలే కళ్ళ వెళ్ళిపోయినాడు, ఏదో తాగేసినాడు వచ్చేసినాడు సార్. ఇంటికి వచ్చేసినాడు, ఏమి అన్నీ అడిగినాను. ఇట్లా మందు తాగేసినా నేను గులిగిలి మందు అన్నాడు. ఎందుకంటే ఇట్లా అయిపోయింది, ఎంత టార్చర్ పెడతాను పుల్లు ఆ టార్చర్ నేను ఏమి కట్టలేక ఇట్లా అన్నాడు. మళ్ళా మళ్ళీ ఆ బాధలు పన్నాను సార్, అప్పులతో ఎక్కువ చేసేసి అన్నం వేసినాము. ఆయన పోయినా ఒక 2-3 నెలలకి అప్పులు ఎక్కువ మమ్మల్ని సతాయించరు. మా కూతురును ఇంట్లోనే ఉండింది, 3 ముందు పెళ్లి చేసినాడు. అట్లా ఓనికి ఇచ్చిన్నాము, నాత పాపని ఇచ్చిన్నాము. ఇచ్చింటే ఒక మగబిడ్డ ఆ పాపకు కానీ ఆ పాప ఇంట్లో ఉండే పెద్ద కూతురు పాప పెళ్లి చేసినాము. ఆ పాప చనిపోయింది. 2 కూతుర్లు 1 కొడుకు సార్ నాకు. పెద్ద కూతురు చేసింటే వాళ్ళు ఏదో వాళ్ళ మూలు గొడవలకు ఆయమ అట్లా అయిపోయింది ఆత్మహత్య చేసుకొని. అమ్మ ఆయమ కొడుకు కూడా నా తానే ఉన్నాడు, చిన్న ఆయమ కొడుకు నా తానే ఉన్నాడు. ఆయమ్మ ఈ అప్పులు ఇంకా మా నాయన పోయినాడు ఇంక ఎవరు తీర్చేది అని కొడుకు కోడళ్ళు వాళ్ళు తీర్చలేదు, పని చేయలేదు తీర్చలే. ఇంక ఈ బిడ్డ నా తానే ఉన్న ఆడబిడ్డ. ఆయమ్మ నేను పోతామ్మా సౌదీకి పోయి తీర్చేస్తా అని మా ఊర్లో 5-6 మంది పోతాన్నారు సార్. వాళ్ళ దా పోయింది చిన్న బిడ్డే, 1 సంవత్సరం బిడ్డ ఆయమ్మ బిడ్డ. అట్లా బిడ్డ నా తాను ఇడిసి పోయింది. పైసలు ఎంత ఇచ్చారు వాళ్ళకి? పైసలు కట్టారా? పైసలు మేము కట్టలేదు సార్. పైసలు ఏమి మేము కట్టినలా. అందులో పాస్పోర్ట్ అంటే అట్లా తయారు చేసుకుండేకి నా బిడ్డ 3,000-4,000 ఖర్చు పెట్టుకొని అది కూలి నాలు చేసుకొని ఖర్చు పెట్టుకొని పోయింది. వాళ్ళే పెట్టుకున్నారు అంతా 5-6 వేలు నా బిడ్డ పెట్టుకుంటుంది. కలిసిపోయినారు అక్కడ మళ్ళీ సుమారు 6 నెలలు 1 సంవత్సరం అంటే డబ్బులు సంవత్సరం బిడ్డ పాలు సంవత్సరం బిడ్డనే మేము సరి అంట అన్నం అంట పాలు అంట పెట్టుకున్నా ఆ బిడ్డకు. బాబు ఏడలేదా? బాబు ఏడలేదా? మరి అమ్మ కావాలని ఏడలే అప్పటికి. అంత నానే నా తన్ని ఈడే పుట్టినాడు, మా ఇంట్లోనే పుట్టినాడు కాబట్టి నేను అలవాటు అయిపోయినా అవ్వ. కానీ మరి నీ కూతురు వెళ్ళలేదా కొడుకును విడిచిపెట్టి వెళ్తున్నప్పుడు? ఏడ్చింది సార్. ఇట్లా బస్సులో అయితే వాళ్ళ ఏడుపు అట్లా ఏడ్చుకున్నాం. పోయే తప్పుడ చాలా ఘోరంగా ఇంకా పాకంటే తీరదు సార్. పాకంటే అప్పులు కట్టలేము అంటే 1 సంవత్సరం బిడ్డ నీ చేతిలో పెట్టి వెళ్ళిపోయింది. వెళ్ళిపోతున్నప్పుడు ఆమె ఏడ్చింది, బాధపడి ఎక్కువ బాధపడింది. ఇక్కడ నేను తీసుకోవాలని అక్కడ ఆ పాప తీసుకోలేదు సార్. అట్లా బాధపడ్డాను. బాలు తాగే బిడ్డ మళ్ళీ అట్లా పోయింది. 6 నెలలు అంటే డబ్బులు వేసినలే సార్ వాళ్ళు. అక్కడ ఫోన్లు చేసేకిలా ఎప్పుడంటే అప్పుడు చేసేకిలా, ఎప్పుడో వాళ్ళు ఇచ్చినప్పుడు మాట్లాడాల 2 మాటలు. పోయిన తర్వాత ఏం ఉద్యోగం చేసింది? ఇంట్లో పని అంట సార్. ఇంట్లోనే బయట ఏం పోయేదిలే. ఇంట్లో అన్నము ఇండ్లు కడిగేది బట్టలు ఉతికేది అట్లా ఆటం అంతా చేపిస్తారంటారు. అంతా నిద్ర మేలుకొని కానీ పని చేయాలి అంటే ఏమి చండి. అలవాట్లు ఏమి అట్లాటివి ఏమి లేవండి సార్. మనం ఎందుకు చెప్పకూడదు ఇట్లా పనులు మాత్రమే చాలా అగసట్లు పడింది. చేయలేక ఏడ్చింది ఓసారి అక్కడక్కడ ఆయన ఏదో తాగబోయింది. అయ్యో నా కూతురు ఉగాది పండుగ రోజు అయితే మేము పండుగ కానీ చేసినలా
బిడ్డ ఏమైపోయాయని మేమే సుమ్మా ఆ పని వాడు చేసుకొని 1,000 రూపాయలు డబ్బులు వేసి ఫోన్లు చేసినాం ఇక్కడి నుంచి. మళ్ళీ ఏమో అదృష్టం పైన బిడ్డ ఏం బాగుంది అమ్మా. ఎన్ని రోజులు ఉందమ్మా? 2 ఏళ్ళు ఉండింది సార్. డబ్బులు ఏం పంపిందా? పంపింది మళ్ళీ సుమారుగా 1 సంవత్సరానికి అట్లా పంపింది. మళ్ళా పంపించే వాళ్ళకంత కట్టినా సార్ అప్పులు. కాదమ్మా, మీ అప్పులు తీర్చడానికి మీ కూతురు? మా అప్పులు తీర్చడానికే నా కూతురు అట్లా పోయింది సార్. అప్పులు తీర్చారా మరి మీరు? కొన్ని తీర్చినాము, ఇంకా కొన్ని తీరినలా సార్. వాళ్ళు సతాయిస్తున్నారు, వాళ్ళు సతాయిస్తున్నారా? మేము ఆడవాళ్ళము, ఎంత అప్పులు తీర్చుమో. చాలా బాధలు పడుతుంది నా బిడ్డ. అక్కడ వేది నేను బిడ్డతానుండేది, ఆయమ్మ పని చేసేది, అట్లా చేసుకుంటా. 2 సంవత్సరాల్లో నీ మనవడు అడగలేదు అమ్మ కావాలని? కావాలంటాడు సార్. అమ్మ ఎప్పుడొస్తుంది ఎప్పుడొస్తుంది అమ్మ ఏది అంటాడు ఫోన్లో. ఇప్పుడు మాట్లాడేవాడు అయినాడు. మరి అప్పుడు ఏం చెప్పేదానివి? ఏం చెప్పేది? రేపు వస్తుంది అమ్మ, మన్నాడు వస్తుంది, వచ్చేస్తుంది నాయన, నీకు కాయలు ఎత్తకొస్తుంది, నీకు ప్యాంట్లు షర్ట్లు తెస్తుంది అని చెప్తాం సార్. మేము ఎందుకు చేస్తుంది మీకు ఆడకూడదు నాన్న, వచ్చేస్తుంది. మేము అమ్మ అన్ని సైకిల్ కొంటుంది, బండ్లు కొంటుంది, అట్లా చెప్పుకున్నాం. నమ్ముతాడు సార్. ఇప్పుడు కూడా బెంగళూరుకి పోయింది, ఇప్పుడు కూడా జరక పెట్టిన చక్కాలంటే ఆడవాళ్ళము బయట పోతే భయమా, బయట పోతే భయమా, చేయలేము ఆడది ఎట్లా పోతామా, అట్లా అట్లా కానీ కష్టంగా సగం బతుకుతాం. ఆ అల్లుడు పనికిరాడు, వదిలేసినాడు. ఆ కొడుకున్నాడు కదా? కొడుకున్నాడు. కొడుకు కోడలు పక్కన వాళ్ళే బయలుదేరి పని చేసుకుంటే వాళ్ళని వాళ్ళు చూడరా? చూడరు సార్. సోర్ వాళ్ళకి 2 కొడుకులు, నా కొడుకు కూడా 2 కొడుకులు. అచ్చా, 2 సంవత్సరాలు అక్కడ ఉన్న తర్వాత మరి ఎందుకు వచ్చిందా ఇక్కడికి? ఇక్కడికి ఇటుకు వచ్చిందా సార్? నేను అక్కడ కష్టాలు ఉందా? బాగానే సంపాదించుకున్నా. సంపాదించింది కొన్ని లెక్కలు ఇచ్చిందా సార్? కొన్ని నెలలు కదా. అక్కడ బాగుందా అక్కడ పని, లేదంటే అక్కడ ఇబ్బంది పెట్టేవారా? ఇబ్బంది పెట్టినారు సార్, 1 సంవత్సరం అంతా ఇబ్బంది పెట్టినారు. మళ్ళీ అట్లే కొంచెం అలవాటు అయిపోయింది. కొంత 1 సంవత్సరం అంతా చాలా కష్టం పడింది. అన్నం లేక అదేదో రొట్టె తిని ఉప్పోటు తింటే ఉప్పోటు లేక ఆ పనులు చేపించారు. ఏం బొగులు అట్లా కష్టపెట్టిన అప్పుడేం బాగానే పిలుచుకొని పోతారు. అక్కడ పోయిన తర్వాత ఎక్కువ పనులు చేపిస్తారు, అన్నం సరి ఇంక బెటరంట. అది చాలా 1 సంవత్సరం అంతా సట్లు పడింది. ఇంకా ఆయమ్మ ఏడుతుంటే ఇంక నేను ఏం మేడం తాకు వచ్చి బాగా 1 సంవత్సరం తర్వాత ఏమంది ఏమంది అన్నం లే సక్రంగా రేయ్ అంతా నిద్ర మేలుకోవాలమ్మా, రేయ్ అంతా తింటానే ఉంటారు, కడుగుతానే ఉంటారు అని చెప్తుంది సార్. మరి అప్పుడు ఏం చేసావు ఆమె? ఎలా తీసుకొచ్చావు అక్కడికి? ఎలా మేడం వేసి మళ్ళీ వచ్చి పోలీస్ స్టేషన్కి పోయినా సార్. నేను గ్యాలవీడ్లో ఎస్ఐ దగ్గరికి పోయి అది కేసు వాళ్ళది పోయి ఫోన్ చేపించి వాళ్ళు చెప్పాక వేజింట్ల తర్వాత మళ్ళీ తెలుసుకొచ్చేసాను. ఎన్ని రోజుల తర్వాత వచ్చింది మరి? మళ్ళీ 2 ఏళ్ళు ఖచ్చితంగా 2 ఏళ్ళు 2 నెలలు 3 నెలలు అయింది సార్. అయింది. ఇండియాకి వచ్చారు? వచ్చినప్పుడు ఎయిర్పోర్ట్కి వెళ్ళారా మీరు? వెళ్ళినాం సార్, బెంగళూరుకి వెళ్ళినాం. బెంగళూరులో దిగింది. అప్పుడు తల్లి కొడుకులు ఏమన్నారు? తల్లి కొడుకులు మమ్మల్ని పట్టుకొని ఏడ్చేసింది సార్. మమ్మల్ని కూతురు మమ్మల్ని అందరినీ పట్టుకొని ఏడ్చేసింది. 2 ఏళ్ళు 3 నెలలు ఉండింది. చాలా బాధలు పడినాం సార్. మేము ఎప్పుడు కానీ ఇడిచిన వాళ్ళం కాదు ఊరు. అట్లా అప్పులు చేసుకొని నా భర్త అట్లా అయిపోయి బిడ్డలు 3 బిడ్డలు సాకలేక మన వాళ్ళు 2 చాలా బాధలు పడినాం నేను నా కూతురు సార్ అని ఊహించేసిన. ఆ తల్లి కొడుకు చూసేమన్నారు? చూసేమన్నారు, బాగున్నారు అప్పటికేమో. తర్వాత ఎలాగుందమ్మా పరిస్థితి? మీరు తర్వాత మీ పరిస్థితి, మీ కూతురు 2 సంవత్సరాలు గల్ఫ్లో వెళ్ళి వచ్చిన తర్వాత మీ కుటుంబం చక్కగా అయిందా, లేదంటే ఇంకా కష్టాలు? కష్టాల్లోనే ఉన్నాం సార్ మేము. కష్టం ఎక్కువ కష్టాలలో ఉన్నాము. ఎందుకు? ఎందుకు పంటలు లేదు, మగోడు మాకు ఇంట్లో ఆదరవ లేడు, ఎవరున్నారు చేసి పెట్టేకి లేరు. కూలో 4 రూపాయలు బయట పోయి సంపాదించుకొచ్చేవాళ్ళు. ఏళ్ళ పొద్దు పోయి ఆడవాళ్ళం పోవాలా? ఆడవాళ్ళం పోతే ఎంత ఇస్తారు సార్ కూలీ? ఏమొస్తుంది దాంట్లో? ఎన్ని ఖర్చులు ఉంటాయి? అట్లా మేము చాలా ఆగసాట్లు పడుతున్నాం. అప్పులోళ్ళు కట్టలేకన్నాం. వాళ్ళు మాకు ఇలా వడ్డీలు ఇలా మొదలు వడ్డీలు తీసుకుంటారు సార్. 2 రూపాయలు 3 రూపాయలు మన డిమాండ్ కొద్దిగా 5 రూపాయలు కూడా తీసుకుంటారు సార్. వడ్డీ కట్టకపోతే ఏం చేస్తారు వాళ్ళు? వడ్డీ కట్టకపోతే ఏం చేస్తారు? రొంపులకు వస్తారు. ఇంట్లో ఎందుంటే అది ఎత్తపోతామంటారు.
అట్లా అంటారు సార్ వాళ్ళు. కొట్టిన వచ్చినారు సార్ నన్ను, అప్పులు చేసింటే కొట్టేకొచ్చినారు నన్ను, కొట్టి రంపులు చేసి చాలా అనుభవించేసినాంలే సార్ మేము. ఇది మళ్ళీ ఏమంటే వీటికొచ్చి అమ్మకి చెప్పినాము రెండు మూడేళ్ళు అంటే, మళ్ళీ పవన్ కళ్ళు ఎలా చెప్పినాము, రోజా తాగి విన్నాం సార్ మేము, విన్నాం వాటికి కానీ చాలా బాధలు విన్నా సార్ నేను. నా బిడ్డ అక్కడ ఉన్నప్పుడు వాటికి కూడా రోజా తగ్గాడు విన్నాం మీడియానికి. కదా మీ ఊర్లో వర్షాలు లేవా? వర్షాలు లేవు సార్, కరువు మాకు, మా ఎప్పుడు అంతే ఏం కరువు, ఎప్పుడు పంటలు సరికరంగా ఓ బేడ్ జనాలు మేము ఎక్కువగా ఉన్నాము మా ఊర్లో కల్లా, పని తక్కువ ఆదాయం తక్కువ, అట్లయ్యే ఎప్పుడు బయటే పావల్ల సంపాదించాలి సార్. మరి మీరు గవర్నమెంట్ అధికారులకు వెళ్ళచ్చు కదా? గవర్నమెంట్ అధికారులకి వెళ్తున్నారు ముస్తుగేం సార్, ఏం సహాయం చెప్తుంది? గవర్నమెంట్ అధికారం లేక ఏమి వెళ్తాను ఇప్పుడు రెండు మూడేళ్ళ మంది వీటికి వస్తాను ఇది కూడా సార్ నేను. కదమ్మా ప్రభుత్వ పథకాలు చాలా ఉన్నాయి కదా, అందరికి పావల వడ్డీ కానీ ఇస్తున్నారు, తర్వాత వ్యవసాయ రుణాలు ఇస్తున్నారు. రుణాలు పెట్టినా సార్ నేను, ఇప్పుడు రుణాలు పెట్టినా వచ్చాయా? వచ్చాయి. మళ్ళా మా వాళ్ళు పేరు మీద ఉన్నారు సార్ భూమి, అది వచ్చి దాని మీద అప్పు కట్టేయాలని అన్నారు బ్యాంకుల్లో కూడా. కట్టేసి నా బిడ్డ ఒకసారి సార్ డబ్బులు వేసిందంటే ఆ లోన్ అంతా కట్టేసి మళ్ళా పెట్టుకున్నా, మళ్ళా 60,000 ఎత్తి వాళ్ళకే ఇచ్చేసిన, అప్పులోళ్ళకు అప్పులోళ్ళకి ఇచ్చేసిన, డాకరాలో ఎత్తి వాళ్ళకే ఇచ్చేసిన. నా బిడ్డ సంపాదించుకొచ్చిన అంతా మొత్తం వడ్డీలు మొదలు కట్టినాక తీర్చేసినాము. ఇంకా 2-3 లక్షలు ఉంది సార్ నా బిడ్డ, నేను తీర్చలేకన్నాను. ఇప్పుడు కూడా వచ్చి సౌదీ నుంచి వచ్చి కానీ మన్ను మోసేది, కరువు పని చేసేది, అది సారకంగా మళ్ళీ బెంగళూరు కల్లా పాడే ఇండ్లలో పనికి ఆ పని చేస్తుంటా జీవించుతాను సార్ నేను. మరి ప్రభుత్వం అధికారుల దగ్గరికి వెళ్ళి నాయకుల దగ్గరికి వెళ్ళి చెప్పొచ్చు కదా మీ కష్టాలని? అన్నీ చెప్తానే, మంచి టీవీలకు చెప్తానే ఉన్నాం సార్ మేము, చెప్తానే ఉన్నాం. వాళ్ళు ఏది ఏం నిర్ణయమో తీసుకోండి. అంటే మీ ఒక్క గ్రామమేనా, చుట్టుపక్కల అన్ని గ్రామాలు కూడా కరువు ఉందా? అన్నీ అంతే సార్. ఏ ఊర్లు చెప్పము? వెదర్దన, వేదలపల్లి, వట్టమూలపల్లి, మూలపల్లి, సిద్ధోలపల్లి, అక్కడ పల్లెలు అన్నీ అంతే ఉన్నాయి, దండిగా ఉన్నాయి సార్ పల్లెలు. మీ గ్రామంలో ఎక్కువ మంది బెంగళూరు ఎందుకు వెళ్ళిపోతుంటారు? బెంగళూరుకి ఇట్లే జరగనే సార్, జరిగేదే కష్టము, వెళ్ళిపోతారు. అక్కడ పోతారు ఆ ఇండ్లల్లో పోనో లేదా మంటి పోనో బెంగళూరులో కల్లా పోయి చేసుకుంటారు. ఒక ఈసారి మాత్రం పోయిన 2 ఏళ్ళు మంచి సౌదీకి ఒక 7-8 మంది మంటి పోయినారు సార్, ఈసారి ఎక్కువ పోయినారు. ఇంతకుముందు ఎంతమంది వెళ్ళారు? ఇంతకుముందు పోయిందిలా ఒకరో ఇద్దరో పోయినరు అక్కడ కొయ్యేటికి, ఇప్పుడు సౌదీకి చాలా మంది వేరే సార్. కానీ వెళ్ళిన వాళ్ళు అందరూ బాగున్నారా లేదంటే కష్టాలు పడుతున్నారు మీకు ఏమనుకోండి? వచ్చినారు సార్, అంతా వాళ్ళు అట్లకట్లాడ పడుకున్నారు, వాళ్ళు ఏమో అట్లా పడుకున్నారు, వచ్చినారు ఇండ్లకేమో వచ్చినారు. వాళ్ళు అక్కడ ఏమేమి బాధలు పడుకున్నారు, ఎట్లా పడుకున్నారు, ఇంటికి మాత్రం వచ్చినారు. నా బిడ్డను కూడా నేను వచ్చిందాక కూడా నాకు నమ్మకం లేకుండా బాధలు పడినా, అట్లా వెళ్ళి స్టేషన్కి వెళ్ళి వాళ్ళకి ఫోన్లు చేయించి తెప్పించుకున్నాను. కదమ్మా మీ ఊర్లో చాలామంది వెళ్ళారు సౌదీకి అంటున్నావు, కువైట్ వెళ్ళారు, అలా బాగా కష్టాలు పడి వచ్చారంటున్నారు, వాళ్ళు అక్కడ ఎలాంటి కష్టాలు పడ్డారని చెప్పారు? ఎలాంటి కష్టాలు పడినారు? అన్నం పెట్టరు, ఏంద్రీ ఎంత పనులే చేపిస్తుంటారు, చేయకంటే కొడతారు అని చెప్తారన్నారు సార్. ఒళ్ళు కొడతారంటే చిన్న పిల్లలు కట్టినాక అదేది చెప్పేది కొట్టేది, పని చేయకంటే పనులు చేపిస్తారంటారు, ఏం బగులు నమ్మలమే ఉన్నారంట అట్లని చెప్తాను. కొంతమంది చాలా తప్పుడు పనులు కూడా చేపిస్తుంటారా అంటున్నారు నిజమా? అదేమో తెలియదు సార్, మనకు చెప్పరు అది చేస్తానరో లేదో. కొంతమంది ఏమంటారో అట్లా జరగబోంటారు, కొంతమంది ఇట్లా అంటారు, అవేమో మనకేం తెలియదు. మన బిడ్డ ఏం చెప్పింది? నా బిడ్డ ఏం చెప్పింది? నా బిడ్డ కానీ చెప్పాలన్నమాట నాకు, పనిమ్మా పనిమ్మా పని భలే చేపిస్తారు, భలే టార్చర్ పెడతారు పని అని చెప్పి రూమ్లో పెట్టి బంధిస్తారట, కొట్టడం చేస్తారట కదా రూమ్లో పెట్టి మంచి రూమే అంట సార్ వాళ్ళకు, అట్లేమే ఏది ఉండంట మంచి మంచి ఒక్క రూమే. మీరు సౌదీ నుంచి వచ్చిన 7 ఉన్నారు అంటున్నారు కదా, వాళ్ళు సార్ ఇప్పుడు ఎలాగున్నారు వాళ్ళ పరిస్థితి? వాళ్ళు ఉన్నారు ఇంటికాడే ఉన్నారు, వాళ్ళ పరిస్థితి వాళ్ళు వచ్చి చెప్తేనే తెలుస్తారు సార్. అంటే మీ గ్రామంలో చాలా మంది పోయినారు సార్? అందరు బెంగళూరు లేదా సౌదీ? సౌదీ, బెంగళూరు సౌదీ.
ఎక్కువ జనాలు పోతున్నారు. కానీ వాళ్ళందరూ మీ అందరు వెళ్ళకుండా అధికారులు ఎవరు వచ్చి వెళ్ళొద్దు అని చెప్పారు ఎప్పుడైనా? ఎవరు చెప్పలేదు సార్. ఈ బనాజీ మేడం చెప్తే ఇంకెవరు చెప్పలేడా. మళ్ళీ నాయకులు కానీ నాయకులు ఏం లేదు సార్, చెప్పరా. నాయకులు వస్తుంటారా? మా వాళ్ళు ఇట్లా చనిపోయింటే చూడు సార్, రెడ్డి కర్ణము బంట్రోతి ఎంబారు ప్రతి ఒక్కటికి అన్నీ తెలిసిపోయి అప్పులోళ్ళు కూడా ఎంబారు తన వాదించినాడు. 3 రూపాయలు వడ్డీ అంటే నిలదీసి నిన్ను స్టేషన్లో పెట్టిస్తాను అన్నాడు సార్ మా మమ్మల్ని గురించి. ఎవరు? ఎంబారు పులుకుంట ఎంబారు కూడా. ఏమన్నాడు? వడ్డీ ఎక్కువ తీసుకున్నావు, నువ్వే టార్చర్ పెట్టింటావు ఇవన్ను, నీ టార్చర్ వల్లే చచ్చిపోయింది ఇది అని కానీ అన్ని అన్నారు. అవన్నీ దానికి కూడా ఏమి ప్రభుత్వం ఏం తీయాలి సార్, మాకు అంత దారుణంగా చచ్చిపోయినాడు మా వాళ్ళు. ఎంఆర్ఓ మిమ్మల్ని తిట్టడం కాదు, వాళ్ళని తిట్టాలి. వాళ్ళు తిట్టింటా, వాళ్ళని తిట్టింది ఇది ఎంఆర్ఓ. అప్పులోళ్ళకే తిట్టినాడు, తిట్టినాడు. 3 రూపాయలు వడ్డీ అంటున్నావు, నువ్వే టార్చర్ ఎక్కువ పెట్టి ఆయన ఎంఆర్ఓ పెట్టి అన్నీ రాసినాడు సార్. అది డెత్ సర్టిఫికేట్ కూడా ఉంది, అది కేసు అనంతపురం కూడా వేయింది మాది. ఆ డెత్ సర్టిఫికేట్ ఆ లిస్ట్ అంతా అనంతపురంలో కూడా ఇచ్చిన సార్. నేను అంటే మీకు ఎంఆర్ఓ సపోర్ట్ చేశారు, చేశారు సార్. మరి తర్వాత వడ్డీ మరి వాళ్ళు ఎందుకు కడుతున్నారు? అసలు కట్టకుండా ఉండాల్సింది కదా. కట్టక వాళ్ళు ఎందుకు కడతారు? మీ ఆయన అప్పు చేశారు 3 రూపాయలు వడ్డీ చొప్పున, ఎందుకు 2 లక్షలు చేశారు? 5-6 లక్షలు చేసినాడు సార్. 5-6 లక్షలు చేశారు. ఆయన చనిపోయారు, చనిపోయింది ఎందుకు కట్టాలి? కట్టకుండా కట్టమని చెప్పాలి కదా. కట్ట ఇంటర్ సార్, మా పల్లెల్లో ఏది ఉంటే అది రాసి చేయి, లేకుంటే ఇల్లు అమ్మేయి భూములు అమ్మేయి కట్టి మా అప్పంటారు సార్. ఇంటి కొట్టే కొత్తారు. పోలీస్ కంప్లైంట్ ఇవ్వచ్చు కదా. పోలీస్ కంప్లీట్ ఇస్తే పోలీస్ వాళ్ళు కట్టద్దని అని చెప్తారేం సార్? వాళ్ళు కానీ ఇక్కడ చెప్పరాడా? కట్టద్దు, కట్టే అధికారం లేదు, మనం కట్టకూడదు. మీ ఆయన చేసిన అప్పు, మీ ఆయన చనిపోతే నువ్వు తీర్చాల్సిన బాధ్యత నీకు లేదు. లేదు, అట్లా తీర్చినాం సార్. నేను నా బిడ్డే కొట్టేకొచ్చినారు మమ్మల్ని చెప్పుకొని తీర్చినాం. తీర్చే అధికారం లేదమ్మా నీకు, తప్పు చేసావు. తికోలము తికోలము సార్, మేము తప్పు చేసామంటే ఎవరికి పుట్టిపోతావు నువ్వు? మీ నాయనకు పుట్టినావంటారు సార్. నన్ను మమ్మల్ని ఇంట్లో ముందరికి వచ్చి అడుగుతారు అప్పించింది మా వాళ్ళకి చేసింటే. నువ్వు తినలేదా, నీ మూడు తెచ్చింటే అంటారు, అడుగుతారు. అటువంటిప్పుడు చెప్పు తీసి కొట్టాలి కదా మీరు. అదే మీరు నువ్వు తినలేదా ఇంట్లో కూర్చొని, మేం తెచ్చేసింటే కట్టు అంటారు సార్. అవునమ్మా, అటువంటి మాట్లాడినప్పుడు ఒక కొట్టవలసింది కదా, లేదు పోలీస్ కంప్లైంట్ ఇవ్వచ్చు కదా. నువ్వు పోలీస్ కంప్లైంట్ ఇచ్చే ఇచ్చింటే బాగానే ఉంది సార్. నేను ఇచ్చినలా నాకు అంత తెలీదు, తెలియదు కదా. నేనేం మాట్లాడక భయం, ఏంది మాట్లాడాలన్నా నేను పోయినలా ఆడికంటే అట్లా మాట్లాడినలా, మాకు భయం ఎక్కువ. 4 లక్షలు అప్పు చేస్తే నువ్వు నీ బిడ్డ ఇద్దరు కష్టపడి ఎంతవరకు తీర్చారు? ఎంతవరకు బోర్లు వేసినాం సార్, బోర్లు వేసినామా, మోటార్లు పైపులు అట్లా దాంట్లోకే పెట్టినాడు. అప్పులు తీర్చలేదు, తీర్చలేదు. ఆయనకు అవన్నీ తెచ్చినాము పెట్టినాము, ఓ పంట పెట్టినాము. ఓ పంట పెడితే అదేదో సాగు ఒక 10 మూటలు 20 మూటలు అయినాయి. ఒక 5-6 లక్షలకు అప్పుకు 10 మూటలు చినికాయలకి ఎంత తీర్తారు సార్? తక్కువగా అట్లా సాగు తక్కువ వేసుకున్నాడు. అది సాగు ఎక్కువ ఉంటే పంట ఎక్కువ వస్తుంది, భూమి తక్కువగా ఉన్నప్పుడు ఎట్లాగ సాయం ఎక్కువ వస్తుంది. అవునమ్మా, నువ్వు వ్యవసాయం చేస్తావు, సాగు చెనక్కా టమాటా వేస్తావు, ఏది సాగు ఎక్కువ వస్తుందో అని చెప్పడానికి అధికారులు కొంతమంది ఉన్నారు కదా, వాళ్ళే సలహా తీసుకోలేదు? తీసుకున్నారు, తీసుకొని మేమే సలహా తీసుకొని పెట్టినాం సార్. టమాటకాయ పెడితేమే రేట్ లేకుండా బాగా వచ్చినప్పుడు రేట్ లేదు. మేడం కూడా వచ్చి చూసింది మాకు, రేటే లేదు. ఎంత లెక్క పెడితే అంత అట్లే రేట్ లేకుండా పోయేది సార్. ఎట్లా పుదీరేది, ఎట్లా తినేది, ఎట్లా అట్లా అయిపోయింది. శనక్కాయ చెనక్కాయ ఏమో 5 మూటలు 6 మూటలు ఒకసారి 10 మూటలు ఒకసారి అట్లా వేసినాడు. వేసినాడు ఎప్పుడు ఈ పంట ఫెయిల్ అయిపోయే అయిపోయాక భయం అనేది తీసిపెట్టేసినాడు. కదమ్మా, నీ బిడ్డ పంపిన తర్వాత డబ్బులు పంపించారు, 1-2 సంవత్సరాలు పంపారు కదా, ఆ డబ్బులతో ఏం చేసావు? ఆ డబ్బులు అప్పులే తీర్చిన సార్. బోర్లు వేయలేదు, వ్యవసాయం చేయలేదు? చేయలేదు. ఎంత తీర్చావు? తీర్చినా సార్, 3 లక్షలు తీర్చిన. 3 రూపాయలు వడ్డీ? 3 లక్షలు. అవును సార్. అసలు వడ్డీ కట్టే అధికారం లేదు? వడ్డీ ఏకన్నా ఉంటే రొంపులు చేసేసినారు సార్, మాకు కొట్టి పిట్లకు వచ్చేసినారు. 3 రూపాయలు వడ్డీతో కట్టించిన. కట్టమంటే ఏమంటారు?
కట్టమంటే కట్టు, లంచం ఉండ కట్టు, ఎందుకు కట్టవు? ఆయన చనిపోయాడు కదా, ఆయనకి అడుగు అని చెప్పాల్సింది కదా. ఏమి నువ్వు రాలా, నువ్వు తినలేదా అన్నారు సార్. ఇప్పుడు ఎంత ఉంది ఇంకా? ఇంకా ఉంది సార్, ఇంకా 1 లక్ష రూపాయలు, 2 లక్షలు ఉంది. మళ్ళీ కడుతున్నా వడ్డీ? కడుతున్నా సార్, కట్టకంటే ఏడు సార్, వడ్డీ కడుతూనే ఉన్నా. ఇప్పుడు ఎక్కడి నుంచి వస్తుంది డబ్బులు నీకు? నాకా ఎక్కడి నుంచి వస్తుంది? ఇప్పుడు పింఛనే వస్తాను సార్. ఓ నెలకు 2000 రూపాయలు వస్తుంది. ఆ ఇంట్లో ఆ పాప ఆ ఇంట్లో గడుపుకుంటుంది. నేను వాళ్ళకి వాళ్ళకి అట్లా అడ్డపెట్టేది, కూలీనాలు చేసుకునేది, ఎట్లా అట్లా జీవనం అవుతాను. స్టోర్ బీమ్ తెచ్చుకునేది అట్లా జీవనం అవుతాను సార్. పంట పెడితే నేను ఎట్లా అట్లా టాక్టర్లతో అప్పోసి అప్పు 10,000 చేసి పెడతా. అది దాని టయానికి మందులు కొట్టలేను సార్, అది నష్టపడుతుంది. అట్లా చేసుకుంటానా, ఊరికే ఉండకనే బోరు కింద చేసేదే. దానికి రెయ్యం బొగులు నీళ్ళు కట్టలేను, మందులు కొట్టలేను, అది లాస్ అయిపోతుంది. అట్లా బాధలు పడతానా సార్? నానా కష్టాలు పడతానలే నేను. ఇంకేం కావాలమ్మా? నాకు ఏదన్నా ఏంది కావాలంటే నాకు ఏదన్నా సహాయం కావాలి సార్. అంటే సహాయం అంటే ఏది కావాలి? మీకు అప్పులు తీర్పించాలా, లేదా అప్పులు మాఫీ చేయించాలా? మాఫీ చేయించాలి సార్, మాఫీ చేయించాలి. దాంతోపాటు ఏం కావాలి? ఏదన్నా ఒకటి. మీ ఒక్కరిగా కాకుండా మీ గ్రామంలో చాలా మంది ఉన్నారని చెప్తున్నా కాబట్టి అందరికి ఏం కావాలి చెప్పు. మీ గ్రామానికి, గ్రామానికి ఏదన్నా కానీ ఒకటి, ఏదన్నా లోను లేదంటే ఒక జీవాలో లేదా ఏదో ఒకటి అట్ట సహాయం చేసినా మేలే సార్. ఏదన్నా సహాయం చేస్తే అది అదన్నా ఆదరు చూసుకొని బతకచ్చు. ఏంది లేకంటే ఎట్లా బతికేది? మాకు ఏదో ఒకటి సహాయం చేయాలి. భర్త చేసిన అప్పులు ఓవైపు, భర్త చనిపోయిన తర్వాత కూడా అప్పులు తీరుస్తూ తీర్చకపోతే ఆమె మీద కూడా దాడి చేసే పరిస్థితి ఎదుర్కొంటున్నారు రమణమ్మ. రమణమ్మ చేసి తల్లి చేసిన అప్పులతో పాటు ఆమె తీర్చిన సౌదీ వెళ్ళి కూతురు కూడా అక్కడ పడ్డ కష్టాలతో తిరిగి వాపసు వచ్చినా ఇక్కడ కూడా అప్పులు తీరలేదు. ఇది రమణమ్మ స్టోరీ. ఇటువంటి రమణమ్మలు ఆ అనంతపురం జిల్లాలో చాలామందికి కనిపిస్తుంటారు. అనంతపురం, బెంగళూరు ఆ రూట్లు కదిరి దాటిన తర్వాత బెంగళూరు సరిహద్దుల ప్రాంతాల్లో ఇటువంటి కుటుంబాలు, కొన్ని వేల కుటుంబాలు కనిపిస్తుంటాయి. దీనికి ప్రధాన కారణం అక్కడ వర్షాభావం ప్రభావం ఉండడంతో, వర్షం లేకపోవడంతో వర్షం మీద ఆధారపడే పంటలు, బోరులు ఎండిపోవడం, ఇక్కడ ఉండాల్సిన ప్రభుత్వ అధికారులు సరిగ్గా పనిచేయకపోవడం కూడా మరో కారణంగా కనిపిస్తుంది. ఇక్కడ ప్రధానంగా ఈ గ్రామం తీసుకుంటే ఈ గ్రామంలో సగం మంది చుట్టుపక్కల వలసలు వెళ్తుంటారు. కొంతమంది బెంగళూరు వెళ్తే మరికొంతమంది గల్ఫ్ దేశాలు వెళ్తుంటారు. ఇక్కడ నుంచి వలసలు పోకుండా ఉండి మరికొంతమంది రమణం లాంటి బాధలు కాకుండా ఉండాలంటే ఇప్పటికైనా ప్రభుత్వం మేల్కొని ఖచ్చితంగా గ్రామాల్లో దృష్టి పెట్టాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఇది ఈ వారం రమణమ్మ ఎక్సలెంట్ ఇంటర్వ్యూ. వచ్చే వారం మరో కేసుతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు నమస్కారం. వెల్కమ్ టు క్రైమ్ విక్టిమ్స్. ఎండిన పొలాలు ఒకవైపు, చేసిన అప్పులు తీర్చబడిన అప్పుల వారు మరోవైపు, ఈ రెండింటి మధ్య నలిగిపోతున్న కుటుంబాలు ఒకవైపు, అప్పులు తీర్చడానికి దాంతో సొంత ఊరిలో వదిలి విడిచిపెట్టి పక్క రాష్ట్రానికి కాదు పక్క దేశానికి వెళ్తున్న కుటుంబాలు అనంతపురం జిల్లాలో కోకలలు. అలాంటి వారు వెళ్ళి ఆ గల్ఫ్ దేశంలో వాళ్ళ పడ్డ బాధతులు అన్నీ ఇన్నీ కావు. గల్ఫ్ దేశం వెళ్ళి ఉపాధి కోసం వెళ్ళిన వారు అక్కడ ఎలాంటి బాధలు పడ్డారు, ఆ బాధలను తట్టుకోలేక తిరిగి ఇండియాకు వచ్చిన వారిని పరిచయం చేసే ఈ కార్యక్రమంలో ఈ వారం మన గెస్ట్ గంగులమ్మ. అనంతపురం జిల్లా చెందిన గంగులమ్మ ఎలాంటి పరిస్థితుల్లో గల్ఫ్ వెళ్ళారు, వెళ్ళిన తర్వాత అక్కడ ఆమె ఎలాంటి బాధలు పడ్డారు, తిరిగి ఇండియాకి రావడానికి ఎన్ని కష్టాలు పడ్డారనే విషయాల్ని గంగులమ్మ నడి తెలుసుకుంది. గంగులమ్మ నమస్తే అమ్మ. నమస్తే మాధవ్. నువ్వు అనంతపురం జిల్లాలో మంచి ఊరు కదిరి దగ్గర ఊర్లో ఉండు వ్యవసాయం చేసుకుంటూ ఉండకుండా అంత దూరం ఎందుకు వెళ్ళాల్సి వచ్చిందమ్మా? ఎందుకంటే అవన్నీ చెప్పే ముందు అసలు మీ కుటుంబం గురించి చెప్పు. కాదు సార్, ఇప్పుడు నాకు ఇద్దరు బిడ్డలు ఉన్నారు. నా అమ్మగుడు అంత తెలిసినోడు కదా అమాయకుడు. ఇప్పుడు రైతు కూలికి పోతాము, కూలికి పోతే వాళ్ళు 120, 110 ఇస్తారు. అట్లా ఎట్లా అని మళ్ళీ ఊర్లోకి ఏజెంట్ వచ్చారు. చూడమ్మా ఇట్లా పోతే మీ కుటుంబం బతుకుంటారు, మీ సంసారం. మీ ఆయన ఏం చేస్తుంటారు? మా ఇంటి చేద్దాం చేస్తారు సార్ అని 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 చెప్పారు. భూమి ఉందా మీకు? భూమి ఉందా సార్? ఎంత అందులే సార్ అది దగ్గర ఉంది అంతే. దాంట్లో పచ్చి చీరలు చీరలు పడతాయి అంతే సార్. అట్లని ఇంకా నా బిడ్డలు చదివించుకోవాలా, వాళ్ళకి ఏందన్నా చదువు లేకుండా అట్లా అని అప్పులు చేసుకుంటే ఏ అప్పులు కట్టలేము, ఏం చేయాలి ఎక్కడ చేయాలని అట్లా అక్కడ పోతే అక్కడ మీకు అక్కడికి వెళ్ళమని ఎవరు చెప్పారు మీకు? ఏజెంట్ సార్. ఈడే కదిరిలోని కుమ్మరాలపల్లో ఏజెంట్ ఉన్నాం అల్లాబాష అని అట్లా చెప్పి. ఏమని చెప్పాడమ్మా? ఆ కొయ్యటి వండమ్మా, ఇక్కడ కూలి చేసుకుంటే ఏం బాగుపడతారు, అక్కడ పోతే డబ్బు దండి పంచుకుంటారు, నీ బిడ్డలు చదివించుకుంటావు, నీ బిడ్డలకు ఉద్యోగం వస్తుందని చెప్పి
సరేలే నాంగ మనకు జరిగాకే కట్టము అని అక్కడ పోతే అంటే అక్కడికి వెళ్ళడానికి మరి మీ ఆయన ఒప్పుకున్నారా? మా ఆంటీ ఒప్పుకున్నాడు అన్నీ తెలియదు కదా సార్ వాళ్ళకు, అట్లాంటివి ఏంటి తెలుస్తాయి అనే ఇంట్లో కానీ చెప్పలే, ఇట్లా పోరు పెట్టినారు అట్లా పోరు పెట్టినారు. మరి ఏం చెప్పలేవు అమ్మా ఇంటి? మా ఆంటీ ఇట్లే పోరు పెట్టినారు, నిన్ను వచ్చేసినాను. కాదమ్మా, ఇక్కడ నుంచి ఎందుకు వెళ్తున్నావు అని చెప్పావు మీ ఆయనకి? ఆడినా మన బతికేకి పదాము, ఏడు ఎన్నాళ్ళు కూలి చేస్తాము, ఆడ పని ఆడ ఇంట్లో పని అని చెప్పినారు. మరి దేశం కానీ దేశం వెళ్తున్నప్పుడు మీ ఆయన వద్దనలేదా? అనలేదు సార్, నేనే పోతానండి. ఆయన ఏడ్చినాడు, మనం ఎట్లా మనకు ఇద్దరు బిడ్డలు ఉన్నారు మనం సాక్కుండేది ఎట్లా అని నేనే పోయినాను. మరి ఆయన ఏడుస్తున్నప్పుడు నీకు బాధ అనిపించలేదా? బాధ అనిపించింది సార్, మనకు జరగద్దే సార్, మనం కూలి చేసి ఎన్నాళ్ళ బాగుపడతాం సార్, మనము ఏమిట్లు మనకు కాదేకుండా చెప్పు, కూలి చేసుకోవాలి తినాలా, ఏందో అక్కడ పోతారు అంత సంపాదించుకుంటే నా బిడ్డలు చదువుకొని. మరి బిడ్డలు ఒప్పుకున్నారా? బిడ్డలు పసి బిడ్డలు సార్ వాళ్ళు, వాళ్ళు అందుకో వాళ్ళు అట్లా పసి బిడ్డలు అయ్యి మళ్ళీ వద్దామని పోతే మళ్ళా నాకు ఒక 6 నెలలు డబ్బులు వేసి ఉన్నాను, మళ్ళీ ఒక సంవత్సరం డబ్బులు ఏజెంట్. అక్కడ నుంచి వెళ్ళావు? ఇక్కడ నుంచి గల్ఫ్ వెళ్ళావు, కువైట్ వెళ్ళావా? కువైట్కి వెళ్ళి. కువైట్లో ఏం పని చేసేదాను? అక్కడ ఇంట్లో పని చేసిందా సార్? ఇంట్లో పని చేసేది, వాళ్ళకి బో చేసి పెట్టేది, ఎట్లా ఇంట్లో పనులు అన్నీ చేసి పెట్టేది. అంటే అక్కడ బాగానే చూసుకుంటారా? బాగానే చూసుకున్నారు సారు, నా డబ్బులు వాళ్ళు వేసిందంతా ఏజెంట్ తినేసినారు సార్, నన్నేం బాగా నేను వెన్ని ఇంట్లో బాగా చూసుకున్నారు. వాళ్ళు వేసిన డబ్బులంతా ఏజెంట్ లోపల తినేసినాడు. మళ్ళీ మళ్ళీ మనం బాను మేడము తాకొచ్చి ఇట్లా పలానాలో నేనని చెప్పారు, మళ్ళీ మనం బాను మేడం అన్నీ చూసి. అంటే మీ డబ్బులు మీ అకౌంట్ లేకుండా ఏజెంట్లందుకు? తెలియదు సార్, మాకు తెలియనప్పుడు అంతే కదా. మరి పనిచేసిన ఇంట్లో చెప్పుకోవాలి కదా మీరు. అదే వాడు ఆ డబ్బులు ఇలా వీకని వీరకు మళ్ళీ మనం బాను మేడం మా మేడం వచ్చి వాడిని అక్కడ వాళ్ళే మీకు ఇబ్బంది పెట్టలేదు? ఏం ఇబ్బంది పెట్టలేదు. ఏడు ఏజెంట్ కూడా డబ్బులు తినేసి అన్నీ మా ఇకంటే మళ్ళీ మా బాను మేడము. మరి అక్కడ నుంచి ఎలాగ వచ్చావు ఇక్కడికి? తీసిన తర్వాత పోలీసుల తరపున వచ్చేసిన సార్ నేను బయట. ఎందుకు రావాలి నువ్వు? అక్కడ బాగుంది కదా. బాగుండి చేయలేము ఆ పని, మనము ఆ పని మనం చేయలేము సార్. ఏం పని? ఆ పనిలే అవే అట్లా పనులు మనం చేయలేము, మనం ఏంచుకోపోతే ఏం చెప్తాము, ఆ పని మనం చేయలేము. మరి అక్కడ కొంతకాలం బాగుందని నువ్వే అంటున్నావు కదమ్మా. బాగా ఇంకేం చెప్తారు సార్ మగవాళ్ళకు, అట్లా చెప్పలేము కదా అందుకు. అంటే 2 సంవత్సరాలు? 1.5 సంవత్సరానికి బురువైపు నేను వచ్చేసిన సార్. అదే నేను ఆ రోజు కసు వేసిరా నన్ను పాలా నేను చెప్పారు, కసు వేసిరా పో నేను చెప్పారు, మళ్ళీ బయటకు వచ్చేసి మళ్ళీ పోలీసుల తరపున వచ్చేసింది. గంగులమ్మ అక్కడికి వెళ్ళావు సార్, పని ఇంట్లో పని కోసం తీసుకెళ్లారు, ఇంట్లో పనే చేయించుకున్నవారా ఇంకా వేరే ఇబ్బంది పెట్టేవారా? ఇంట్లో పనే చేసినారు వాళ్ళు, అట్లా మేము నన్ను అట్లా ఇంట్లో పని చేసినారు, పని చేయలేదని కూర్చున్నారు సార్. అట్లాంటివి ఏంటి ఇబ్బందులు పెట్టిందా నాకు, పని చేయలేదని కుట్టినారు. అంటే ఎలాంటి ఇబ్బందులు ఉంటాయి అక్కడ? ఇట్లాంటివే వాళ్ళు పోరుమాటలన్నీ, అవి నేను చెప్పలేనులే సార్. సార్ బోతుమాట చెప్పొద్దమ్మా, ఇంకేమైనా ఇబ్బంది? భోజనం అని బాగా పెట్టేవారు? భోజనమే లేదు సార్, నాకు 1.5 సంవత్సరం అంటే పువ్వే లేదు, దిట్లా తీట్లాగి అట్లా గుమ్మును ఉన్నాను. పని 24 గంటలు ఉంటుందా, 8 గంటల పని ఉంటుందా? ఇప్పుడు మనకి ఇక్కడ 6 అయితే అక్కడ 7, మనకు 11 అవుతుంది సార్ పనుకునేరకు. 11 గంటలు ఉన్నాడు తెల్లారైపోయి ఉంటుంది మనకు, అంతవరకు పనిలే. అంటే ఇంట్లో పని మనిషిగా సపరేట్గా చూసేవారా లేదంటే వేరే గదిలో పెట్టి ఉంచేవారా? అంటే ఇంట్లో పని మనిషి ఎక్కడ పక్కనే మనం ఉండేసారు, మనం వాళ్ళే అక్కడ. ఇప్పుడు మనం ఇట్లా ఇట్లా కూర్చురు, వాళ్ళు ఓ సైడ్లో ఉంటారు మనం ఓ సైడ్లో ఉంటాం, మనకు రూమ్ ఇచ్చేస్తారు, ఆ రూమ్లో మనం ఉండేది. ఏం భోజనం ఏం పెడతారమ్మ? నేను ఆ బువ్వే చూడేసిందిలా సార్, అమ్మతో చేత పెట్టుకొని చెప్తాను, ఆ బువ్వ అట్లాడది చూసాను 1.5 సంవత్సరం. మరి ఏం తినేదానికి? రొట్టి, రొట్టి ఇట్లాడది వట్టిది ఉంటుంది, అది డికాషన్ అట్లాడది, అది ఇది అద్దుకొని తినేది, అది ఎన్నాళ్ళు తింటాం మనము అన్నీ అట్లే. బాబా ఏజెంట్కి ఫోన్ చేస్తే ఏజెంట్ ఎత్తుకోడు, ఫోన్ ఎత్తాడు. మా ఇంటి నేను ఎన్ని తూర్లు కుమరాలపల్లికి పంపిస్తే పాడు, పోవయ్యా నీ పెన్నామ వస్తుంది పోవయ్యా అనేది. మళ్ళా ఎట్లా చేసేది, నేను వచ్చేస్తానని మళ్ళా బయటికి కసిపోయి వచ్చేసరికి మళ్ళీ ఇంటికి పోలీసుల తరపున వచ్చేసిన ఇంటికి నన్ను సేవంగా మా ఇంటికి పోలీసు వాళ్ళు పంపించినారు. మళ్ళా అక్కడ నుంచి ఏ విధంగా వచ్చాము? పోలీస్ తరపున వచ్చినాయి సార్. పోలీసుల దగ్గరికి వెళ్ళావా? ఎందుకు? నేను ఇక్కడ పని చేయలేను సార్, వాళ్ళతో నేను పని చేయలేను, వాళ్ళతో దెబ్బలు తినుకుంటే ఆడుందని పోలీసుల తరపున వెళ్ళిపోయినా సార్ నేను. మళ్ళీ వాళ్ళు మన ఊరికి ఇక్కడ చేసినారు, ఆటింటైనా కానీ పోలీసుల తరపున ఈటి వరకు. ఓ పూట తిని ఓ పూట ఇంటికంత చిన్న బదిలేదు, పాకూడదు అక్కడ. ఇప్పుడు ఎవరన్నా పోతానే కానీ చెప్తాను నేను, అక్కడ పోదండి ఉండాలి, ఇక్కడ అడగతున్నాను 4 గిన్నెలు
ఓ రైతు ఇంటికాడ బోకులు కొట్టుకొని బతకండి అని చెప్తున్నాడు. ఎందుకు? ఏది ఏమో ఏమో కర్మ సార్. అక్కడ పోయి అన్ని సట్లు పడి వాళ్ళ తన దెబ్బలు తినుకుంటా, మెట్టేట్లు తినుకుంటా, పరకేట్లు తినుకుంటాం, ఏమంత అవసరం సార్ మనకు? అంటే వాళ్ళు పోలీస్ స్టేషన్ మీరు వెళ్ళిన తర్వాత మీ మీద కేసులు పెట్టారా? పెట్టలేదు సార్. మయనే పెట్టినా, నాకు ఇట్లా ఇబ్బంది పెడుతున్నాడని మా వాళ్ళను మా నూరు పూలుకుంటకు పోయి కేసు పెట్టిపో, నాకు ఇక్కడ ఇబ్బంది పెడుతున్నా, వాళ్ళు కొడుతున్నారు, బో పెట్టలే నాకు సక్రంగా సార్. ఈ బాత్రూంలో పడినా సార్, ఈ కాలు అనాది నాకు. ఇట్లా బాత్రూంలో కడుగుతుంటే ఇసరిపోయి అందువల్ల ఈ మక్కి చిట్లింది. ఇప్పుడు పని చేయలేను సార్ నేను. ఆ మాటకు అది నాకు చూపించలేదు అని చెప్పారు. కొట్టింది ఆ ఇంట్లోటి మామ, ఏమి నీకు పని చేయకుండా నువ్వు గుమ్మున ఉండవే, నీకేం కొవ్వ అని ఇట్లా అట్లా అని పట్టుకొని కొట్టింది. ఇట్లా అయితే నేను రాలేను స్వామి, ఇక్కడే చచ్చిపోతాను, నీ మగ నేను సొన్నా, బిడ్డల మగ నేను సొన్నా, నన్ను పులుకొంట పోయి కేసు పెట్టు రప్పించాయి సార్ అమ్మా అన్న అని చెప్తుంది. ఆ మాట అనేరకు మళ్ళీ కేసు పెట్టినారు. మళ్ళీ నేను దొడ్లెక్కి కసి వేసిరా పో అని అని చెప్పారు. కసి వేయని వచ్చేసి మళ్ళీ బజార్లో ఉంటారు పోలీసులు, వాళ్ళు తవ్వి కాలు పెట్టుకుంటే స్వామి నన్ను ఇంటికి పిలుచుకొని, మా ఇంటికి మాది అనంతపురం జిల్లా, నన్ను పంపించండి సారు, బిడ్డలో పుణ్యం వింటుంది, కాళ్ళ భూమి పెట్టుకుంటే సరేలే ఉండని మళ్ళా ఇంటో టోలను రామని చెప్పి పాస్బుక్ ఇప్పించి ఇస్తారా లేకుంటే మీకు ఏమన్నా కాళ్ళా అని చెప్పినాడు. ఆ మాట అనేరకు మళ్ళీ వాళ్ళు వచ్చి అబ్బడింటి ఆటింటి ఇట్లా టేషన్ తరపున వచ్చేసి మళ్ళీ వచ్చేసి మళ్ళీ మా మేడం మేడం తాకు వచ్చి ఇట్లెట్ల మేడం ఇట్లెట్ల మేడం అంటే మళ్ళీ మా మేడం న్యాయం చేసి అక్కడ వెళ్ళి బిడ్డల ముఖం చూస్తాను అన్న అనుమానంతో ఇక్కడ రాగానే బిడ్డలు చూడగానే ఏమనిపించింది? చచ్చిపోతలే అనుకున్నాను సార్ నేను. నేను నా బిడ్డలు నా చూడలేనా అనుకున్నా. ఆ పోలీసు వాళ్ళ తగ్గి వాళ్ళకి చిక్కబట్టి నా బిడ్డల భర్త నా కుటుంబం చూసింది. ఇప్పుడు వచ్చిన తర్వాత బ్రోకర్ దగ్గర డబ్బులు వచ్చాయా? మా మేడం తెప్పించింది. కేసు పెట్టారు? పెట్టినా సార్. రాజీ బాల్ అని అన్నాడు, రాజకీయ జీబాను అన్నాడు. నేను పోయిందా సార్? కేసే ఉండదు. నేను మీ గ్రామం నుండి ఎక్కువ మంది ఎందుకు వెళ్తుంటారు? ఎందుకంటే దిట్లే సార్, పంటలు లేక డబ్బులు లేక రైతులకు పంటలు లే ఇవాళ రాక ఇంకా పాకంటే ఎట్లా సార్? కూలి చేసుకుంటూ కొండగలాల లేకంటే ఎండగల ఇంకా పాకంటే ఎట్లా మనకు జరిగేది చెప్పండి సార్? అక్కడ పోకుండా మీరు అన్నట్లు పక్క పక్కన పని చేసుకొని అనంతపురం కానీ బెంగళూరు కానీ వెళ్ళొచ్చు కదా? అన్నీ అప్పుడు మంచి రాలేదు కదా సార్. ఏమో ఆడిపోతుంది కారం సంపాదించుకొని మన బిడ్డలు పోషించుకుంటాం కదా అని ఆలోచన కదా. ఇప్పుడు అన్నీ తగిలినాయి. ఇప్పుడు అక్కడ చూసినాం కాబట్టి ఇప్పుడు పోయేది ఉండదు అట్లా సార్. అంటే మీకన్నా ముందు ఎవరైనా వెళ్ళి డబ్బులు సంపాదించారా? పోయినారు సార్. వీళ్ళు బొమ్మ గారు పోయినారు సార్. మా ఊరు కాదు, వాళ్ళది పక్కన పల్లెళ్ళు. వాళ్ళు చెప్తాండ్రి మా ఊర్లోకి వచ్చిండి అల్లాబాస్ అన్నాడు ఏజెంట్ కూడా. వాడు అక్కడ పోతే మీరు బాగుపడతారు, మీ బిడ్డలు చదివించుకుంటారు, మీ భర్తలు చూసుకుంటారు అని అంటే ఏమో మాకు తెలియక మేము పోయినాము సార్. పంటలు లేవు, పంటలు వ్యవసాయం లేదు కాబట్టి వెళ్ళామని మీరు చెప్తున్నారు. మరి రాజకీయ నాయకుల దగ్గర అధికారుల దగ్గర వెళ్తే వాళ్ళు సహాయం చేస్తారు కదా? ఏంటి చేస్తారు సార్? ఉండు అని పక్కే మాట్లాడతారని సార్, ఇప్పుడు లేను అని పక్క మాట్లాడరు. రాజకీయ లెవెల్ కానీ ఇప్పుడు నీ మాటే మాట్లాడతారు, నా మాట ఏంటి మాట్లాడతారు సార్? బీద సాధ ఇప్పుడు ఏందన్న ఇబ్బంది ఉంటుంది, నీ తాను లేకుండా కాబట్టి నీ మాటే మాట్లాడారు. నా ఎట్లా అడుగు తిన్నదంతా ఏంటికి మాట్లాడతారు సార్? వాళ్ళు మాట్లాడరు కదమ్మా. బ్యాంక్లో డోక్రా మహిళలకు రుణాలు ఉన్నాయి, తర్వాత పావులా వడ్డీ ఇవన్నీ చాలా ఉన్నాయి కదా, అవి తీసుకోకుండా మీరు అప్పుల తీసుకోడు ఎందుకు? ఇంకెట్లా సార్ చేయకంటే అప్పులు అంటే బిడ్డలు, ఇప్పుడు నా బిడ్డ చదువుకోవాలి, మరి ఇంకో ఆడబిడ్డ చదవాల, ఒక ఆడబిడ్డకు పెళ్లి చేసిన ఆ బిడ్డకు 2 లక్షలు, ఇప్పుడు ఎలక్ట్రానిక్ ఎంత అడుగుతున్న వాళ్ళమైనా కానీ ఎలక్ట్రానిక్ ఏంది చేసుకుంటారని సార్? చేసుకోరు. అప్పుడు అట్లా నా బిడ్డ పెళ్లికి 3 లక్షలు చేసిన మళ్ళీ ఏమన్నా బతుకుతామని మా మామూలు వాళ్ళు ఇల్లు గెలించి బోర్ వేసుకుంటారు. ఆ బోరు అప్పు పంటలు రాక అప్పట్లే ఆ అప్పులన్నీ తీసుకున్నామని పోయినామంటే సార్, ఆ అప్పులు తీసిన పోతే ఇది ఇట్లా అయిపోతుంది. అప్పులు వెళ్ళినందుకు అప్పులు తీరాయా? జీఎటి తీరినాయి సార్. తీరినలే సార్, అప్పులు ఉన్నాయి. ఎంత ఉన్నాయమ్మా ఇప్పుడు? ఉండాలి సార్, 2 లక్షలు అప్పు ఉంది. వడ్డీ ఎంత కడుతున్నాం? 3 రూపాయలు సార్. 3 రూపాయలు వడ్డీ ఎక్కడ తీసుకొస్తాము పైసలు? ఊర్లోనే రైతులు కదమ్మా. 3 రూపాయలు వడ్డీ నువ్వు ఏ విధంగా కడతావు? అదే ఇప్పుడు అట్లే తెలియదు సార్, మాకు పెద్ద చిన్న ఉన్నింటి మాకు తెలుసు మీ పిల్లలము అని అట్లా అప్పు చేసి అక్కడన్నా పోతే అప్పులు ఖర్చుకొని బిడ్డలు చదివించుకొని బాగుపడతామని కోరుకున్నాము సార్.
కదమ్మా, మీరు అప్పులు తీర్చుకుందామని వెళ్ళావు, అప్పులు తీరలే సరే కదా కష్టాలు కొనుక్కొని తీసుకొచ్చావు, మాకు మక్క నొప్పి పెరుగు అని పని చేయలేవు. ఇప్పుడు మరి ఎలా జరుగుతుంది మీ కుటుంబం? ఎట్లా అంటే అట్లే సార్, చిన్న కాలు ఇడ్చుకుంటూ కూలివి అంతే. చిన్న ఇట్లా తొగేదానికి కాలు ఇడ్చుకుంటా వేయదు సార్, ఏం చేద్దాము? ఆ అప్పులు కట్టలేదండి, నేను అట్లే చేసుకోకంటే ఇంక అట్లా కూలి చేసుకుంటూ కొనగలంటే అనగలం. మీ చుట్టుపక్కల గ్రామాల్లో ఎవరైనా వచ్చారా? ఇలాగా మీలాగా వచ్చారా? వచ్చిందా సార్. ఇంకున్నారు అక్కడే? ఏమంటారు వాళ్ళందరూ? వాళ్ళు ఇంకా వచ్చేసినారు, వాళ్ళ తాకి ఎండిపోతాం సార్, వాళ్ళు ఏం చెప్పరాడు మనకు. ఇట్లా నా మాదిరి కుల్లుకుంటూ కూర్చుకుంటూ ఉంటారు సార్. ఇప్పుడు మీ గ్రామంలో పంటలు లేని వాళ్ళు కానీ కష్టాల్లో ఉన్న వాళ్ళు కానీ గల్ఫ్ వెళ్ళి సంపాదించుకోమంటావా, లేదు ఇక్కడే ఉండి సంపాదించుకోమంటావా? ఇక్కడే ఉండేది మేలు సార్, ఇక్కడే ఉండి అప్పు కానీ సప్పు కానీ చేసుకొని పంట పెట్టుకుని ఇక్కడ ఉండేది మంచిది. అక్కడికన్నా ఇక్కడే మంచిది, నూరుతూర్లు మంచిది సార్. ఎందుకు? అవునట్ల సార్, ఇక్కడే మేలు. ఒక పూట తిన్న నాలుగు పూటలు ఆకలి వేసుకుని ఇంట్లో వండుకున్న వాళ్ళే, ఏ ఇబ్బంది ఉండదు, ఏ బాధ ఉండదు. మామూలుగా మన రాత పెట్టుకుంది అది అనుకుని ఇక్కడే రామకృష్ణ అనుకోవచ్చు, అక్కడ మాత్రం పాకూడదు. మూడు పూటలు ఒక పూట తిని నాలుగు పూటలు పడిన పాకూడదు సార. అక్కడ కష్టమైనా నష్టమైనా సొంత ఊర్లో ఉండమని రమణమ్మ చెప్ గంగులమ్మ చెప్తుంది. ఒకవేళ బ్రోకర్ల మాట విని కానీ గల్ఫ్ దేశం వెళ్తే అక్కడ పడ్డ కష్టాలు అన్నీ ఇన్ని ఉండు అంటూ హెచ్చరిస్తుంది. ఏదైనా సరే సొంత ఊర్లో తినడం, ఒక పూట తిండి లేకపోయినా సొంత ఇంట్లో ఉంటే అందులో ఉన్నది ఆనందం ఇంకోటి ఉండదంటూ ఆమె చెప్తుంది. దీనికి ప్రధాన కారణం ప్రభుత్వ అధికారుల నిర్లక్ష్యం అనేది చాలా స్పష్టంగా తెలుస్తుంది. ఇక్కడ నిరక్షరం నిర్మూలన చాలా చేయాల్సిన అవసరం చాలా కనిపిస్తుంది. ఎందుకంటే అనంతపురం జిల్లా శివారపుర గ్రామాలన్నీ కూడా పర్టికులర్గా గల్ఫ్ దేశాలకు వెళ్ళడానికి ప్రధాన కారణం వాళ్ళకి ఉపాధి లేకపోవడం, వాళ్ళకి సరైన అవగాహన లేకపోవడం. వీళ్ళకి ఇక్కడ ఉపాధి కల్పిస్తే సొంత ఊర్లోనే వాళ్ళు ఉండే అవకాశం ఉంటుందన్న విషయం చాలా స్పష్టంగా తెలుస్తుంది. ఇప్పటికైనా అధికారులు మేల్కొని ఆ బెంగళూరుకి అనంతపురంకి సరిహద్దు ఉన్న గ్రామాలపై దృష్టి సారించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఇది ఈ వారం గంగులమ్మతో ఎక్స్క్లూజివ్ ఇంటర్వ్యూ. వచ్చే వారం మరొక ఇష్టం మళ్ళీ కలుద్దాం. అంతవరకు నమస్కారం. వెల్కమ్ టు క్రైమ్ విక్టిమ్స్. ఓవైపు ప్రకృతి కన్నీర చేసింది, మరోవైపు అధికారులు చిన్న చూపు చూశారు. వెరసి ఆ మండలం పూర్తిగా గల్ఫ్ దేశం మీద ఆధారపడింది. పేరు పూలకుంట మండలం, అనంతపురం జిల్లా. ఈ పూలకుంట మండలంలో చాలా గ్రామాలు పంటలు లేక అధికారుల యొక్క సహకారం లేక చాలామంది కుటుంబాలు భర్తలను వదిలి కొంతమంది వెళ్తే భర్తలతో పాటు మరికొంతమంది వెళ్ళారు. ఆ విధంగా గల్ఫ్ దేశం వెళ్ళి నాలుగు డబ్బులు సంపాదించడం పోయి లేని రోగాలు తెచ్చుకొని కష్టాలు కొనుక్కొని తిరిగి స్వదేశం రావడానికి చాలా కష్టాలు ఎదుర్కొంటూ వచ్చారు. అలాంటి పరిచయం చేసే కార్యక్రమంలో ఈ వారం మన గెస్ట్ మాదేవి, ఉమాదేవి. ఉమాదేవి ఎందుకు వెళ్లాల్సి వచ్చారు, వెళ్ళిన తర్వాత అక్కడ పడ్డ కష్టాలు ఏంటి ఆమెడి తెలుసుకుందాం. ఉమాదేవి నమస్తే. నమస్తే. తల్లి, నువ్వు పూలకుంట మండలం నుంచి ఇక్కడ పంటలు లేక వెళ్ళావా, లేదా బిడ్డకు లేదా నాలుగు డబ్బులు సంపాదించుకుని వెళ్ళావా? ఎవరి ద్వారా వెళ్ళావు చెప్పమ్మా. కరువు సార్, అప్పుడు మాకు కరువు, వానల వల్ల పిల్లకి పెళ్లి చేసి పోయినాము, అప్పులు చేసలేక పోయినా. ఎంత అప్పులు చేసాము? 100,000 రూపాయలు, 2 లక్షలు చేసినాం సార్. 2 లక్షలు చేసింటే ఇంక అప్పుడు వానల వల్ల పంటలు బాగా, ఇంకా పంటలు వేయాలి అప్పులో అడుగుతుంటే ఇంకా పెళ్లి చేసి పాపకు ఇట్లా ఇదైపోయింది స్వామిని పెట్టి గొప్ప అయిపోయాక మళ్ళీ దమామికి పోయినా. మరి మీ ఆయన ఉన్నారు కదా? ఉన్నారు సార్. మా ఆయన ఉన్నవాడు ఏం చేస్తారు సార్, జీవాలు కూడా అమ్ముకుండేసినాము అప్పుడు. ఏమి కరువు అయిపోయి పాపకు పెళ్లి చేసేసి జీవాలు అమ్ముకుంటే మేము కరువు వచ్చేసా, ఇంకా కరువు పనులు అప్పుడు చేయలే, అవి ఇబ్బంది పెట్టేసారు సార్. అందుకే పోయినా 18 ఏళ్ళు వారిన నేను. ఎవరి ద్వారా వెళ్ళాము మీకు? నేను రాయచోటి రెడ్డిస్. ఆయన వచ్చాడు మీ దగ్గరికి? వచ్చినాడు. ఏమన్నాడు? ఏమన్నాడు, కోయటకు పోతారా అన్నాడు. ఇట్లా ఇబ్బంది అంటున్నాయి అని ఫస్ట్ అడిగినాము. లేదు, ఏం ఇబ్బంది లేదు, బాగానే పర్వాలేదు అని చెప్పినారు. పర్వాలేదంటే ఏం పర్వాలేదు, ఇప్పుడు ఏం చెప్తున్నారు, మళ్ళీ వెనకట అగసట్లు వస్తాయి అన్నాము. లేదమ్మా, నీకేం అగసట్లు ఉండవు, మేము ఉండము అన్నారు. మళ్ళీ అంతే సార్, రెడ్డి సాహిబ్ కూడా లేడు, ఎక్కడ వెళ్ళిపోయినాడు మళ్ళీ. మళ్ళీ నేను 18 ఇళ్ళు మారి 18 ఇళ్ళల్లో మళ్ళీ ఒక ఆలు మూడు బిడ్డ వాళ్ళు ఉన్నారు. వాళ్ళతో పని చేసుకుని 2 ఏళ్ళకు 7 ఏళ్ళు తక్కువ, 7 సంవత్సరాలకి. అంటే వెళ్ళగానే వాళ్ళ దగ్గర జాయిన్ అయ్యావా? బాగానే చూసుకున్నారా? బాగా చూసుకున్నారు సార్. మళ్ళీ బాగా చూసుకొని 3 నెలల జీతం ఇకన్నా మళ్ళీ ఏదో చెల్లు దాచిపెట్టుకున్నారు వాళ్ళు, ఎర్ర చెల్లు పెద్దది కెమెరా చెల్లు. అది నీ రూమ్లోనే ఉండదని చెప్పి నాకు దొంగదూరు పెట్టాలక, నేను ఎప్పుడు తిరగబడాలక, నేను ఎందుకు దొంగదాన్ని ఎందుకు పెట్టుకుంటే ఇన్నాళ్ళు నుండి నేను ఇప్పుడు 2 ఏళ్ళు అయితే వచ్చి నీ ఏరియాకు నేను ఎంత దొంగదాని అయినా ఎందుకు నేను నన్ను దొంగతనం చేస్తున్నావు, పెట్టుకో కురమాన బుక్కు, ఎందుకు నాకు ఈ పని చేస్తున్నావు, నేనున్నాను 9 డేకి నాకు పంపించేయి, నా డబ్బు లేదని టికెట్ పెట్టి పంపించేయన్నా.
అంటే మీరు డబ్బులు అడిగినందుకు దొంగతనం కేసు పెట్టారు? దొంగతనం కేసు పెట్టారు సార్. మరి పోలీస్ స్టేషన్కి వెళ్ళావు అక్కడ? లేదు సార్, నేను పోలేదు. మళ్ళీ మా వాళ్ళు ఇక్కడే ఏమేమి బాధపడేసి అప్పుకో రెడీస్కు వాళ్ళ ఊరికి వెళ్ళిపోయినాడు ఆ ఊరు అంట. మనకు ఫోన్ చేసి పోరు పెట్టిన ఆ పెళ్ళ అనిపించారు కంటే కేసు పెడతా అట్లా ఇట్లా అని చెప్పి మళ్ళీ ఇది చేసినాడు. మళ్ళీ నా డబ్బులు పెట్టుకొని నేనే టికెట్ పెట్టుకొని వచ్చేసినా సార్. పంపించారు ఏమనలేదు వాళ్ళు? నాకేమనలేదు సార్. ఫోన్ పోయింది కదా, ఫోన్ అడిగినారు ఎత్తుకొని వచ్చినారు వాళ్ళ ఇంట్లో సార్. ఎత్తుకొని వచ్చి నాకు చూపించినారు, 10 రోజులు చూపించి నాకు ఎత్తుకొని వచ్చి నువ్వు ఎందుకు నీ ముందు అంది ఎత్తుకులేనా కదా, ఎందుకు ఎత్తుకులే, అప్పుడు ఉండింది ఇప్పుడు ఎట్లా వచ్చింది, నేను ఎట్లా దొంగదా, నేను ఎందుకు నన్ను దొంగదూరు పెడతాను, నీకు పనిబాట్లను చేసి మీ చుట్టాల పక్కలకు అందరికీ చేసిన 18 ఇంట్లో నీకు 18 ఇంట్లో నీకు 19 ఇంట్లో నీ ఇంట్లో ఉండా ఉండేదాన్ని నాకు బాగా చూసుకొని ఇప్పుడు ఎందుకు నన్ను దొంగదూరు పెడతావు, నేను ఉన్నాను మనం ఏరే వెళ్ళి ఇంట్లో ఉంటావని నేనున్నా, నీ ఇంట్లో అయితే ఈయన 7 ఏళ్ళు ఉంటా లేదా నా ఇండియాకి నన్ను పంపించి నా బిడ్డలు నేను చూసుకోవాలి, నా బిడ్డలకి ఎవరు లేరు, నేను పెళ్లి చేసి నాకు కసిపోయాడు వచ్చినా, నేను నీ డబ్బు ఉండదని నేను ఆదేమంతో వచ్చిల్లా, ఏదో కొంచెం సంపాదించుకుందాము, మా కళ్ళ కరువు వచ్చినదని వచ్చినాం, కరువు వచ్చిన దానికి మీరు ఇట్లా నాకు దొంగదూరు పెడతాను మీకు అన్ని ముడ్డి మూతులు అన్నీ కడిగి అని చెప్పి ఇప్పుడు తిరగడాక అప్పుడు నా ఎలాంటి పని చేసేదాను అక్కడ? ఇంట్లోనే బయట పని సార్, పిల్లం పట్టుకుండేది, ఇంట్లో కసువు అవి చేసేది, అన్నం గిన్నం లేదు, భోజనం అదే సార్. ఒక పూట పెట్టేది చపాతీలు రొట్టెలు అవి, ఒట్టి రొట్టి దూసులు అంట అవి అవి మాత్రమే, మళ్ళీ ఇంకేం లేదు. మరి డబ్బులు అప్పు తీర్చావా? లేదు సార్, తీసుకున్నాం, కొంచెం తీసుకున్నాం, ఇంకా 3-4 నెలల జీతం వేలేదు సార్ వాళ్ళు. 4 నెలలు వెళ్ళావు బాగానే చూసుకున్నారు అంటున్నావు కదా, ఎందుకు వచ్చావు? అదే సార్, నాకు దొంగదూరు పెట్టేసారు అన్న. ఎందుకు మరి దొంగదాని పెట్టారు? 17 నెలలు బాగా చూసిన వాళ్ళు. బాగా చూసిన చెప్తాను లేదా, ఎప్పుడు ఆ చెల్లు వాళ్ళు రూములో పెట్టుకున్నారు సార్, స్మారక ఇంతో కొంప వాళ్ళకి 18 రూములు ఉండేది, 18 రూముల్లో ప్రతి రూము ఎత్తలేను, కిటికీలు బీరువాలు మొత్తం అన్ని బుక్కులు గిక్కులు అన్ని ఇదిలిచ్చే, నా రూమ్ కూడా బ్యాగులు గీకులు అంతా ఇదిలిచ్చేసినాం. అబ్బులు లేని వస్తూ రంజాన్ నెలలో వాళ్ళ అమ్మగారింటికి నెల వాళ్ళ రంజాన్ నెలలో చూసుకొని వచ్చి మళ్ళీ వాళ్ళ అత్తగారింటికి చేసేసి 10 రోజులు మక్క మసీదు పోయేసి వస్తాను ఏడో ఉండు అని చెప్పినారు. సరేలే మామ పోయేసి రాకుండా అని చెప్పిన పోయినాను అనుకున్నాను సార్. నేను దొంగ మనం ముట్టుకుంటే మనకు భయం ఉంటుంది, ముట్టుకుంది ఏం భయము, అందుకు మళ్ళీ 10 రోజులకు వచ్చి 10 రోజులకు వాళ్ళ ఇంట్లో రూమ్లో ఎత్తులాడుకున్నారు, నీ రూమ్లోనే ఉండదు చోబా చెట్ల కింద అన్నారు. నా రూమ్లో అంటే నన్ను నీడబెట్టి నన్ను మళ్ళీ ఎందుకు దొంగ చేస్తున్నావు నువ్వు, నేను ఉన్నాను నీ ఇంట్లో, నా డబ్బులు నాకు ఇచ్చేయి, నేను వెళ్ళిపోతా, నేను దొంగదాని, నేను చేయను, నాకు అవసరం పంపించా అన్నా, నిన్ను ఇట్లా అమ్మేస్తాము అట్లా ఇట్లా, ఎందుకు నువ్వు అమ్ముతావు, ఎందుకు అమ్ముతావు నన్ను, ఏంటి నువ్వు అమ్మేదే, నీకు అమ్మేకి నన్ను నేను పిలుచుకొచ్చి నువ్వు డబ్బు కోసం నీ డబ్బు కోసం నేను అమ్మేకి నువ్వు బొమ్మకి అమ్ముకుందనుకుంటావా, అమ్ము టేషన్ పోతా, చెల్లి మొబైల్ ఏనా ఎందుకు ఇస్తా, పదా నేనే టేషన్తో పదంపా అంటే ఎప్పుడు తిరగలగా అప్పుడు పోయి గమ్మున అయిపోయినారు సార్ వాళ్ళు. నాకే ఎవరికి అమ్ముతా ఉన్నారు మిమ్మల్ని? బొమ్మకి అమ్మేళ్ళని ఆఫీసుకు పిలిచి ఎందుకు? ఎందుకంటే పని చేయదు ఇట్లా దొంగ చెల్లి తీసుకునేది దాచిపెట్టుకునేది పేపర్ ఎత్తరాలేం సార్, అడా పేపర్ ఎత్తరాలేం, ఏదన్నా ఓ పేపర్ అన్ని కెమెరాలు ఉంటాయి, వాళ్ళు మనం ఏం చేసినా కూడా కనిపెట్టిస్తారు కెమెరాలో, అట్లాంటప్పుడు ఏం ఎత్తుకొస్తాం మనము, ఒక్కొనికి వచ్చి 5-6 ఉంటాయి, డబ్బులు పెడతారు, సొత్తులు పెడతారు, అడ బంగారు కట్టలు కట్టలు పెట్టింటారు అవన్నీ ముట్టుకొని ఆ చెల్లి అని చెప్తుంది సార్ మనకి, అందుకే నేను వచ్చేసిన అంత జరిగింది. వచ్చిన తర్వాత మీ ఆయన ఎలా ఇవ్వన్నారు? మరి ఏమనలేదు సార్, మనకి మా వాళ్ళు మళ్ళీ పోయి ఇట్లే మాకు డబ్బులు ఇప్పిల్లా అంటే వాడు ఇద్దో ఇప్పిస్తా అద్దో ఇప్పితేనే మళ్ళీ పరారు అయిపోయినాడు అడ్రస్ కనుక. ఇప్పుడు కరువు ఉందని గల్ఫ్ వెళ్ళావమ్మా, కువైట్ వెళ్ళావు, డబ్బులు సంపాదించలేదు సరే కదా, దొంగతనం అని ఒక ముద్ర ఎంచుకున్నాం అంతే. ఇక్కడికి వచ్చిన తర్వాత మరి అప్పులు తీరాయా లేవా? అప్పులు కొంచెం తీరే సార్, ఇంకా కొంచెం ఉండదు, ఈ లోపల వానలు లే పంటలు లే ఇట్లే ఉన్నాం సార్, ఇది మీటింగ్కి వచ్చి ఇదేందో చెప్తుంటే మేడం ఇట్లా పారాండి అంటే వచ్చినాము అంతే. ఇప్పుడు మరి ఎలా గడుస్తుందమ్మా? ఇప్పుడు ఎట్లా గడుస్తుంది అట్లే గడుచుకుంటాం సార్, ఏందో వడ్డీలు తెచ్చుకుంటా తినుకుంటా. కాదమ్మా మరి మీకు పథకాలు చాలా ఉన్నాయి కదా? ఉన్నాయి సార్, వాన లేదు సార్, వానే పడిన లేదు, వర్షమే లేదు, బోర్లు గీర్లు మాకు లేవు, డ్వాక్రా రుణాలు ఉన్నాయి, పావలా వడ్డీ ఉంది, చాలా పెన్షన్ పథకాలు ఉన్నాయి, ఆసరా పథకాలు ఉన్నాయి సార్, అవి కూడా కట్టాలి కదా సార్, మనకు పంటలు వచ్చి పొలాలు వస్తేనే కదా సార్, మనం కూడా అవి కూడా డాక్రా లెక్కల్లో డాక్రాలో కూడా ఉండ నేను ఉన్నా, అది కూడా కట్టాలి కదా సార్, మేము కడితేనే కదా డబ్బులు వాళ్ళ కదా మనకి ఇచ్చేది, డబ్బులు కట్టంటే మేము భూములు అన్ని ఎక్కువ ఇత్తు ఎత్తుపోతాము అంటారు. అంటే అక్కడ అసలు పంటలు లేవు? పంటలు లేవు సార్. మీరు మీ గ్రామంలో మీతో పాటు వేరే వాళ్ళకుండాలంటే పంటలు పండాలంటారు? ఎవరికి లేవు సార్. పంటలు పండాలంటే ఏం చేయాలి? ఏం చేయాలి సార్, ఏం చేస్తారు మీరే చెప్పాలి సార్. కదమ్మా అక్కడ మీ ప్రాంతంలో చెనక్కాయ టమాటా ఎక్కువ పండుతుందా? పండుతుంది సార్, బోర్లు ఉండే వాళ్ళు పండుతున్నాయి. బోర్లు లేని వాళ్ళకి ఏం చేయాలి? బోర్లు లేని వాళ్ళకు ఏమన్నా వ్యవసాయం చేస్తే పెట్టుకుంటారు సార్. కదమ్మా ప్రభుత్వం ఇప్పటికైనా కొంతమంది
కాలువలు తీసుకొచ్చి నీరు తీసుకొచ్చి ఇస్తే పంటలు పండుతాయా? పండుతాయి సార్. పంటలు పండే అంటే మీ గ్రామాలు అందరూ వాళ్ళు దుబాయ్ వెళ్తారా వెళ్ళరా? వెళ్ళి పోయాలి పోతారు. దానికి మనం ఏం చెప్పలేము. చెప్పే మాట ఇది కూడా అది కూడా చెప్పలేము. పోద్దండి అని వాళ్ళకి అన్నీ తెలుసు. వాళ్ళు దెబ్బ తింటానే తెలుసు. వాళ్ళే వాళ్ళు పోయేటప్పుడు ఏ ఊరు ఏం చేయలేరు సార్. మనం ఏం చేసేటుకుంటాము? ప్రభుత్వం మీ ఊర్లో పంటలు పండించడానికి నీరు కల్పిస్తే మీ గ్రామంలో వాళ్ళు పంటలు పండిస్తారా లేదా బెంగళూరుకి కుబాటి వెళ్ళిపోతారా? ఏం లేదు సార్, పెట్టుకుంటారు పంటలు అంతా. అదే ఏమన్నా వ్యవసాయం చేస్తే పంటలు పెట్టుకొని కలిసి వెలిసి ఇది చేసుకుంటారు. ఇప్పుడు ఏం చెప్పమ్మా, ఫైనల్గా చాలామంది డబ్బులు సంపాదిద్దామన్నా, అప్పులు తీర్చుకుందామన్నా కుబాటి వెళ్తుంటారు. వాళ్ళకి వెళ్ళమంటావా లేదు ఇక్కడే ఉండి పని చేసుకో? ఇక్కడే ఉండి పని చేసుకోమని చెప్తాను సార్. మేము వద్దన్నాం ఆడికి. కొందరు మన ఎప్పుడో పాతామంటే వద్దు పోవద్దండి, ఎందుకు పోతారు, పోయి ఎగసలు పడల్లా. ఇట్లా మీటింగ్ జరుగుతుంది పలాంతాన, పలాన్ మేడం మంచిది, ఇట్లా పోదానండి. మేము కూడా హైదరాబాద్ వింటమే, పోవద్దండి. ఇక్కడ ఏదైనా ఎగసామి ఏమైనా మనకు చెప్తారంట. మనం పోయి ఏమైనా మీటింగ్ ఉంటుంది చెప్తారు. మనం ఏమన్నా వాళ్ళు ఆడు చెప్పినప్పుడు మనం ఇది చేసుకొని కలిసిమెలిసి అంత పంట పెట్టుకొచ్చి మనకి వాళ్ళు ఏమైనా వ్యవసాయం చేస్తామని చెప్పినాం మనమే. ఈ బ్రోకర్లు మీ ఊరికి వస్తే ఏం చేస్తారు? ఏం చేస్తారు సార్, ఎట్లా తెలుసు లకి? అందరూ ఉంటే మీటింగ్లు ఉంటే చెప్తారు సార్. బ్రోకర్లు వస్తున్నారు ఇప్పుడు కూడా? వస్తారు సార్. ఏమంటారు? ఏమంటారు, మాకు ఎగ్జామ్ చేసేదిలే మీరు ఏంటి చెప్తారు? చెప్తారు వెళ్ళిపోతారు అంతే కదా. ఇప్పుడు చెప్పేసి వెళ్ళిపోతారు. మళ్ళీ ఎగ్జామ్ చేసేది ఎన్ని ఏళ్ళు అవుతుందో, వాళ్ళు ఇస్తారు నమ్మకమే ఉంది అనే మాట. అంత దేశం పోయే ఇది బాధపడుకొస్తుంది కదా. కొందరుగా వెసలు పడుచున్నారు సార్. పడ ఇట్లా బాధలు పడి వాళ్ళు కొట్టి దెబ్బలు తిని చాలా బాధలు పడుచున్నారు. మొన్న మా తమ్మును వాళ్ళ వదిలిపోయింది ఒక పాప, వాళ్ళు కొట్టినారంట కోయట్లో పోయింది. మళ్ళీ ఆ పాప రెండో దప్ప పోయింది, కొట్టినారంట ఆఫీస్కు, ఆఫీసులో ఉందంట. ఇప్పుడు అక్కడ కొంతమంది ఆడవాళ్ళని బంధించారు అనే వార్త నిజమని అంటారా? నిజమేనాడు సార్. ఏమో తెలియస్తారు నాకు అంతవరకు. నేను 18 ఏళ్ళు మారేసి ఆవి నన్ను వచ్చి వీటికి కూడా పిలుచుకొని వచ్చేసినారు. మళ్ళీ పంపించేస్తాం, ఎయిర్పోర్ట్కి పిలిచొచ్చారు, పంపించేయండి నిన్న. మళ్ళీ ఎయిర్పోర్ట్లో టికెట్ లేదని మళ్ళీ వాళ్ళు వాళ్ళు తెలివైన వాళ్ళు కదా సార్, వాళ్ళు అక్కడ వాళ్ళు మళ్ళీ ఆయనకి పిలిచిపోయి మళ్ళీ వాళ్ళ తమ్ముళ్ళకి పెళ్లి చేసి మళ్ళీ వేరే ఇంట్లో ఇచ్చినారు నాకు. పంపారు సార్ సమానంగా, కనీసం బయట కూడా రానేరు. వాళ్ళ ఇంట్లో ఎంతవరకు అంతవరకే బందోబస్తు. సెంటర్ జైల్లో ఉండిట్లు అనుకో, అంతటితో సమానమే. బయటకు వస్తే బయట మాత్రం రానేరు సార్, బయట వచ్చేదే లేదు. ఒక్క మనిషిని చూసి వాళ్ళ ఇంట్లో ఎంతవరకు మనుషులు చూడొచ్చు అంతవరకే బయట గేట్ వచ్చేది అన్నారు. ఇంకా మనం అట్లా దింకోని పావల్లా ఇది కాలని ఇప్పుడు చెత్త పాడ ఇట్లా డబ్బాలలో వేసిరాలి పాలనోళ్ళు ఇట్లా కార్లు తిరుగుతూనే ఉంటాయి సార్ 24 గంటలు. వాళ్ళంతా ఒకటే అనమాట అక్కడ వాళ్ళు. అంతా ఒకటైనప్పుడు వాళ్ళు ఏం చేస్తారంటే ఇప్పుడు యా ఊరు నిది, యా ఊరు యాదేశము అన్నీ ఎడతారు. ఇట్లా ఆ పోరు పెట్టినారంటే వాళ్ళు పోలీస్ స్టేషన్ దగ్గరనే పిలిచిపోతారు, ఆఫీస్ కట్టుకున్న పిలుచుకోమంటారు. మళ్ళీ వీళ్ళు ఇంట్లో ఉంటారు కదా, ఉంటుంది కదా వాళ్ళ పిల్లంపుతారు. వాళ్ళు ఇల్లు ఎగుమతిమయ్యి ఆడేమో రెండు మాటలు చెప్పిన కూడా గమ్మని ఉంటారు. మళ్ళీ ఇంటికి వచ్చి కొడతారు, కొడతారంట. అట్లా ఇద్దరు ముగ్గురు దెబ్బలు తిన్నారు సార్. నాకు తెలిసిన కాడ ఆడ నాకే బాధ అయింది. ఎందుకు ఈ జీవితం అనిపించింది సార్ నిజంగా. నన్ను మాత్రం వేడి కొట్టలేదు సార్. నేను 18 ఏళ్ళు నేను నాకు మళ్ళీ భాష వచ్చా నేర్చుకుంటే. భాష రాన్నప్పుడు చాలా ఆట ఆడిచినారు సార్. నాకు ఏం చేశారు? అయ్యో ఇంట్లోకి ఆ ఇంటికాడికి ఈ ఇంటికాడికి తిప్పించి వెళ్ళిపో అంటారు. నా డబ్బు నా 5 లక్షలు కట్టు అంటారు, 5 రిలాయలు కట్టు అంటారు. ఎవరు తెచ్చుకోడు సార్? నేను ఇక్కడ నీకు ఇష్టమైతే పెట్టుకో, నా 2 ఏళ్ళు తిరిగి పెడుకో, లేదా నేను కట్టలేను. కొడతావు ఏంటి ఏంటి కొట్టేది? పదట్టేసింది నన్ను ఏంటి కొడి, నేను కొట్టేక నన్ను పిల్లలు పోయేది. ఆ ఏజెంట్ కొన్ని ఫోన్ చేయి అనే తిరగబడి తెలుగుతో ఇది చేసుకునే సార్. నాకు చదువులే ఏం లే. మళ్ళీ ఆ ధైర్యంతోనే వచ్చేసింది. లేకపోతే రాలేను సార్. రారు సార్, పాపం ఒక ఆమె హైదరాబాద్ అంట, ఆమెకి 2 బిడ్డలు అంట. నేను ఉన్ని వాళ్ళ తమ్ముని అక్కింట్లోనే ఉంది పోలీసు పాప డ్యూటీ. పాపం 3 బిడ్డలు లంక కొంప. వాళ్ళ ఇంట్లో ఉంటే పాప మా ఏమన్నా ఆఫీస్కి అమ్మేసారు, ఎక్కడ అమ్మేసారో, ఏం ఏడ్చిందో సార్ నాకు భలే బాధ అయిపోయింది. ఆయన ముందో లేదో తెలియదు. ఎందుకు ఎక్కడ అమ్మేసారో తెలియదు అడ్రస్. ఏం చేశారు? ఏం చేసినారు తెలియదు సార్. మళ్ళీ 2 నెలలకు నేను ఫోన్ చేసినానా లేదు అని చెప్పినారు. మాపీ ఆయన సుగాల మాపీ అని లేచి కదా మామంటే ఆయన మాపీ సుగాల అని చెప్పి ఆయన చెప్పారు. లేదు ఇంట్లో సరిలేదు, పని చక్రం చేయదు అని చెప్పినారనమాట. మళ్ళీ ఎక్కడ పోయినదని వాళ్ళ చెల్లెలు చేసింది అది అమ్మ. కా మా అక్క అట్లా ఫోన్ చేయమని కాక్క అమ్మ అని చెప్పాను. లేదమ్మా మీ ఎక్కనో లేదు, ఎక్కడ పోయినామో నాతో ఏడిచి చెప్పింది పాపము. ఎక్కడ పోయినో ఏమో తెలియదు. వాళ్ళ అడ్రస్ కూడా చెప్పరు సార్. మళ్ళీ అట్లా చేసేస్తారు సార్ వాళ్ళు. చాలా ఇది ఘోరం. ఇప్పుడు నీతో మాట్లాడింది వేరే మనిషితో మాట్లాడినారు.
నీ ఇంట్లో పని మనిషి ఉందనుకో, ఆ పని ఆ పని మనిషితో మాట్లాడకూడదు. ఆయన మన ఆకలి చూడొచ్చు, ఆయన మన ఆకలి నీ ఆయన చూడొచ్చు. అంతవరకే చూస్తే చూనారు నేర్పించేస్తారని మా ఇట్లా పలాని పలాని మంచి సర్లేదు, ఈ మంచి ఖచ్చితే ఈ మంచి పర్వాలేదు అనుకోకుండా ఈ మనిషికి నేర్పించేస్తారు కదా డబ్బుల గురించి ఇట్లా ఏందన్న గురించి. నీకు పర్వాలేదంటే పర్వాలేదు అని అలా, లేదంటే సర్లేదు అది మంచిది కాదు ఖచ్చితది మన బుద్ధిలోకి వచ్చినామని ఏడ్చుకుంటాం కదా. బిడ్డలు ఇడిచి పాప ఇడిచి మన సంసారం అంతా ఇడిచేసి వచ్చినాం కదా, కరువు కానీ కారం కానీ కడుపుకుంటే మనకు లేదు అనుకుంటాం కదా. ఆ మనిషికి నేర్పించేస్తారని వాళ్ళ మాట చెప్తారు సార్. మాట్లాడుకున్నారు మాట్లాడుకుంటూ కొడతారు సార్. మళ్ళీ ఇంటికి పోయి ఎందుకు మాట్లాడినావు, ఎందుకు ఆ పని మనిషితో మాట్లాడినావు, ఏం చెప్పింది నీకు ఆ పని మనిషి, ఏం తంటలో పెట్టింది, ఆయన అన్నీ అడిగి ఒక ఆయన పల్లె కొట్టినారంట ఒకరోజు. పొడల తర్వాత మాకు తెలుసు అంతవరకే సార్, మేమేమో పోయేసాను. చాలా బాధపడతాను సార్, అక్కడ పోయిన వాళ్ళు మాత్రం చాలా అఘోరంగా ఉందన్నమాట. ఏమంటే మన ఇండియాలో ఇది ఇప్పో డబ్బులే సంపాదించుకోక కరువు వచ్చింది కాబట్టి అట్లా పోతారు కాబట్టి చాలా దెబ్బతింటున్నారు, చాలా బాధలు పడుతున్నారు సార్. అక్కడ మగవాళ్ళ పరిస్థితి ఎలా ఉంటుందా? మగవాళ్ళు మాట్లాడినారు సార్, అంతా ఆడవాళ్ళ పవిత్రం అక్కడ. మగవాళ్ళు లేదన్నమాట, మగవాళ్ళతో మాట్లాడినారు ఆడవాళ్ళ, మగవాళ్ళకల్లా సున్నారు అది పెద్ద శత్రు. మన ఇండియా నుంచి వెళ్తారు కదా కొంతమంది మగవాళ్ళు వస్తారు కదా, వాళ్ళ పరిస్థితి ఎలా ఉంటుంది? వాళ్ళ పరిస్థితి ఏమో తెలియదు సార్, వాళ్ళు బయట ఉంటారు. వాళ్ళు కూడా చాలా కష్టాలు పడుతున్నారు సార్, కొందరికి బాగా సరుగుతుంది అనమాట. ఎడార్లు వేసేస్తారు, ఈ రేకులు వేసేసి ఎడార్లు వేసేస్తారా వాళ్ళు. గొర్రెలు ఒంట్లు గుర్రాలు అట్లాడవన్నీ ఉంటాయి, వాళ్ళు ఒంటికి వేసేస్తారు. వాళ్ళు సత్య సావచ్చు బతి బతకచ్చు, ఏమన్నా తక్కువ పోతే ఇచ్చేసి రావచ్చు వాళ్ళు. అంతవరకే కొందరు చూసుకున్న వాళ్ళు బాగా వాళ్ళు బాగుంటారు. వెళ్ళమంటావా వద్దంటావా ఇక్కడ నుంచి? ఎక్కడండి సార్? మీ ఊరు నుండి గల్ఫ్ వెళ్ళమంటావా వద్దంటావా? వద్దంటాను సార్, నేను వద్దంటాను. ఇద్దరు ముగ్గురు పోతాను, మొన్న మా చెప్తున్నా మా తమ్మును వాళ్ళ వదిని పోతా అంటే పోద్దు పాప ఇంక ఎందుకు పోతావో పోయి ఫస్ట్ తూరు అగసారి పడ వాళ్ళ యజమానుడు చచ్చిపోయినాడు సార్ ఒక కొడుకు. ఆ పాప ఒంటిదే, ఇల్లులే ఏం లే పాపం. వాళ్ళ యజమానుడు అప్పు చేసుకొని చచ్చిపోయి తాగులు మంది అయి చచ్చిపోయినాడు అన్నమాట. మళ్ళీ ఎందుకు పోయింది సంపాదించుకున్నాము, నా బిడ్డ కూడా ఉన్నాడు ఇల్లు వాకలేదు. చాలా ఫస్ట్ అవస్థ పడినాడు, 30 మంది ఉన్నారు వాళ్ళ ఇంట్లో, అయినా అవస్థ పడింది. ఇప్పుడు మళ్ళీ పోయింది, అవస్థ పడుతుంది, ఆఫీస్లో ఉందంట. ఇండియా పోయిన పొలాలు ఒకవైపు, మరోవైపు చేసిన అప్పులు తీర్చుకుని వడ్డీ వ్యాపారస్తుల వైపు, ఈ రెండింటి నడుపు నడిచిపోతున్న నలిగిపోతున్న కొంతమంది ఉమాదేవి లాంటి వాళ్ళ కుటుంబాలు గల్ఫ్ దేశం ఉంటారు. అక్కడ వెళ్ళి డబ్బులు సంపాదించడం పక్కన పెడితే లేని ఆరోపణలు చేసుకొని లేని రోగాలు కొనుక్కొని వస్తారు. ఉమాదేవి మీద గట్టి ప్రశ్నించింది కాబట్టి ఆమె దొంగతనం నేరం కూడా మోపారు. కానీ ఉమాదేవి దగ్గర కొంచెం తెలివి ఉంది కాబట్టి ఆ వాళ్ళతో ఫైట్ చేసే తిరిగి ఏమిటి వచ్చింది. కానీ ఆమె చెప్తున్న వెర్షన్లో ఎవరు కూడా ఇక్కడే ఉండండి కష్టపడి పనిచేయండి, గల్ఫ్ దేశం పోయి కష్టాలు కొనుక్కోవద్దంటే చాలా స్పష్టంగా చెప్తుంది. అంటే ఈ అనంతపురం బెంగళూరుకి సరిహద్దు ఉన్న గ్రామాల్లో పోలకుంట మండలంలో ఎక్కువ మంది గల్ఫ్ పోకుండా ఉండాలంటే ఇప్పటికైనా ప్రభుత్వం మేల్కొని అక్కడ పంటలు పండడానికి వాళ్ళకి ఉపాధి కల్పించాలి, ఎక్కడైతే బోర్ల మీద ఆధారపడి ఉన్న పంటల మీద వాళ్ళకి వేరే ప్రత్యామ్నాయ మార్గాలు చూపిస్తే ఇక్కడే వాళ్ళు కష్టపడి ఇక్కడే పంట ఇక్కడే ఉండడానికి వాళ్ళకి అవకాశం కల్పించే అవకాశం ఎంతైనా కనిపిస్తుంది. లేని పక్షంలో ఇటువంటి పోలకుంట గ్రామాలు అనంతపురే కాదు కడప కర్నూలు జిల్లా సరిహద్దుల ప్రాంతాల నుంచి కూడా గల్ఫ్ వెళ్ళే సంఖ్య పెరిగే అవకాశం కనిపిస్తుంది. ఇది ఈ వారం ఉమాదేవితో ఎక్స్క్లూజివ్ ఇంటర్వ్యూ. వచ్చే వారం మరో గెస్ట్తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు నమస్కారం. మీరు చూస్తున్నారు ఐడ్రీమ్ న్యూస్ని. మీరు చూస్తున్నది ఐడ్రీమ్ న్యూస్. అంటే కలలని నిజం చేస్తూ ప్రజలకి నిజాలని కలల ద్వారా తీసుకొచ్చే ఐడ్రీమ్ కి మై బెస్ట్ విషెస్. మీరు చూస్తున్నది ఐడ్రీమ్ న్యూస్. మీరు చూస్తున్నారు ఐడ్రీమ్ ఛానల్. ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ఐడ్రీమ్. మరిన్ని వీడియోల కోసం ఐడ్రీమ్ ని సబ్స్క్రైబ్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ ఐడ్రీమ్. అండ్ ఐ వెరీ మచ్ సాటిస్ఫైడ్ విత్ ద వే ఇంటర్వ్యూ వెంట్ ఆన్. కైండ్లీ సబ్స్క్రైబ్ టు ఐడ్రీమ్. ఫర్ మోర్ వీడియోస్ సబ్స్క్రైబ్ టు ఐడ్రీమ్. అండ్ లోడ్స్ ఆఫ్ ఫన్ ఎంటర్టైన్మెంట్ అండ్ కంటెంట్ డు వాచ్ ఐడ్రీమ్.